మామల దగ్గే మామూలు ఏంటమ్మా, నువ్వు దగ్గుతుంటే నా కడుపులో పేగులు కదిలిపోతున్నాయి. పెళ్లి మంది తీసుకొస్తాను. మందే వద్దు. నీకు మందక్కర్ లేకపోయినా నాకు నువ్వు కావాలమ్మా. అది కాదమ్మా, బయట ఒకటే ఉరుగులు మెరుపులుగా ఉన్నాయి. పెద్ద వారు చెప్పిందా? అదేనమ్మా, ఈ చలికి గాలికి దగ్గు మరీ ఎక్కువవుతుంది. రాత్రి అంతా నిద్ర లేకుండా అవసరపడాను. నాకేం పర్వాలేదమ్మా, తొందరగా వచ్చేస్తాను. మా అమ్మ పరిస్థితి నాకేదో భయంగా ఉందండి. ఏం పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. ఈ మందు 3 కోట్ల అయ్యి మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. వస్తానండి. మళ్ళీ ఛాయలు రాడు. నేను వెళ్ళొస్తాను, తలుపు భద్రంగా వేసుకోండి. బాబు ఒక మాట, దేవుడు ఎక్కడో ఉంటాడు అనుకున్నాను. లేదు, ఇక్కడే నా కళ్ళకే ఉన్నాడు బాబు. దేవుడు ఆ సమయానికి వచ్చి నా బిడ్డ మానం కాపాడావు. ఏక దాన్ని నువ్వే కాపాడాలి. నేను వెళ్ళిపోతున్నాను అమ్మా. అవునమ్మా, పెళ్లి చేసి నిన్ను ఒక ఐదు చేతులు పెట్టలేకపోయినా వెళ్ళిపోయే ముందు ఒక మంచి మనిషి మీద అప్పచెప్పని. బాబు బాబు, సరేనంటే నా బాణం హాయిగా వెళ్ళిపోద్ది. చెప్పు బాబు, నా బిడ్డను కాపాడతానని చెప్పు. అమ్మా, అందరినీ కాపాడేవాడు ఆ భగవంతుడే ఉన్నాడు. నా మాట మీకు మనశ్శాంతిని ఇస్తుందంటే అలాగే మాటిస్తా. చాలు బాబు, ఆ మాట చాలు. చంద్ర చంద్ర చంద్ర, ఇదిగో బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, ములక్కాయలు, రాములక్కాయలు, వంకాయలు, సొరకాయలు. ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే ఇంట్లో మండని పోయి మండే కడుపు ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని తీసుకో. నా వల్ల మీకు ఎంత శ్రమ? శ్రమ లేదు, గిమ లేదు, కానీ ఇంకేమైనా కావాలేమో చూచు. ఇంకా కావాల్సింది ఒక్కటే. ఏమిటి? మీ రుణం తీర్చుకోవడానికి నాకు 1000 జన్మలు. సరే, నేను వెళ్ళొస్తా. అయ్యో, వర్షం పడుతుందండి. ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇక్కడే ఉండండి, తగ్గిన తర్వాత వెళ్తారు. కానీ ఏమిటండి సంకోచిస్తున్నారు? ఇది మీ ఇల్లు అనుకోండి, కూర్చోండి. పొద్దుకుపోయింది, ఎంత పొద్దు నిద్రపోయారు. వెళ్ళొస్తా. రాత్రి బాగా నిద్ర పెట్టిందండి. నిద్ర
దొంగల పడ్డా ఏనుగులు దొక్కినా తెలియదంత నిద్ర పట్టింది. నా జన్మలో ఎరగదు. వెళ్ళొస్తారు. ఉండండి, కాఫీ తీసుకుని వెళ్తారు. కానీ ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళాలి. చూసానో ఏం పాపం చేశాను? ఏమిటమ్మా, ఏమింది? ఏముంది అలా చూడు. తన నంగనాథ ఆటలోనో అదిని తల్లి పోయింది. ఇష్టం వచ్చేవాడు పోయేవాడు, మరి బదారైపోయి. పిన్ని, అన్యాయంగా మాట్లాడకు. భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఉన్నాడని తెలిస్తే నువ్వు ఇలా చేస్తావా? ఏం చేశాను? ఎవడే వాడు రాత్రంతా ఎందుకున్నాడు నీ ఇంట్లో? చేసేవి శివ పూజలు, దూరేవి దొమ్మర గుడిసెలోని రాత్రంతా వెధవ పనులు చేసి ప్రొద్దున్నే సతీ సవిత్రుల గుమ్మ ఉన్న ముగ్గులేస్తూ కూర్చున్నావు సిగ్గు లేకుండా. అది మాత్రం ఏం చేస్తుంది? ఎవరినో ఒకళ్ళు చూసుకోకపోతే గడవద్దు. ఎందుకమ్మా అందరితో మాట్లాడతారు? నీకు నాలాంటి ఆడపిల్లలు లేరు. ఉన్నారే, కానీ నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. ఇలాంటి వాళ్ళు ఏ సారి కొంపల్లో చావాలి. కానీ మా సంసారాల మధ్య ఉండి మోపరు దీవడం దేనికి? గడవకపోతే ఇంత విషయం తీసుకుని చావరాదు. నన్నందుకు కాదండి, మిమ్మల్ని దేవుడు లాంటి మిమ్మల్ని. దేవుడు లేదు, దయ్యం లేదు, అసలు తప్పంతా నాది. మీరేం చేశారండి? ఏం చేశానా? పెళ్లిగారి పిల్ల ఒంటరిగా ఉన్న ఇంట్లో మంచి చెడ్డ ఆలోచించుకుంటా రాత్రంతా ముద్దులాగా నిద్రపోయారు. తాటు చెట్టు కింద పాలు తాగిన కళ్ళు ఈ లోకంలో తెలివి తక్కువగా ప్రవర్తించా. నేను చేసిన పొరపాటుకు నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? చంద్ర, జరిగింది ఏదో జరిగిపోయింది. నీకు కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు, వెంటనే మాట్లాడి పెళ్లి చేస్తా. పెళ్ళ నాక, నాకు కావలసిన వాళ్ళ, నాకు కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఉంటే మా అమ్మ నా బాధ్యత మీకు అప్పగించేదా? మీరిలా నవ్వుల పాలయ్యేవారా? చంద్ర, నా సంగతి వదిలే, ముందు నీ సంగతి ఆలోచించు. ఆలోచించడానికే ఉంది. అపనిందుల పాలైన కన్నె పిల్లకు రెండే దారులు, ఒకటి ఉరితాడు, ఇంకొకటి. ఇది దీనికి నేను ఎలాగూ నోచుకోలేదు. నా కర్మను ఎవరు తప్పించలేదు. మీరు వెళ్ళండి, మీరు నిందల పాలు కాకూడదు. మీ మంచితనం వీళ్ళ నోళ్ళలో పడి మరణం కాకూడదు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ప్రారంభించిన పని పూర్తి కాకుండానే ఎలా వెళ్ళిపోతారు? కూసిన కూతలకు, వేసిన నిందలకు పరివసానం ఏమిటో చూడకుండానే ఎలా వెళ్ళిపోతారు? సాటి ఆడదాన్ని సాన్ని చేస్తే మీరందరూ పతివ్రతలు అనిపించుకుంటారా? అసలే ఆ పిల్ల తల్లిపోయి కూలిపోతుంటే నిజాలు తెలుసుకోకుండా మీ నోటికి వచ్చేటలా వాగుతారా? మీరు చెడు చేయాలనుకున్న మంచి జరిగింది. ఇదిగో మీ అందరి ఎదుట ఇప్పుడే చంద్రను పెళ్లి చేసుకుంటున్నా. ఈ క్షణం నుంచి చంద్ర నా భార్య. ఇప్పుడే వంటారు చంద్ర అదృష్టాన్ని చూసి ఉడికిపోతున్నారా? మీలో మంచితనం, మానవత్వం ఉంటే ఇప్పుడైనా ఆశీర్వదించండి. ఆ పరిందులు తప్ప ఆశీర్వాదాలు మీలోకే అలా పలుకుతాయి. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆ దేవుడే ఉన్నాడు. చంద్ర, వెళదాప. దండలు మార్చుకోండి. చంద్ర, ఇదే మా అమ్మ సమాధి. అమ్మ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమందా? ఆదుకున్నా, అందుకు ఫలితంగా నీకు కోడలొచ్చింది. ఆశీర్వదించు. ఆకలుండదు, దాహముండదు నిన్ను చూస్తుంటే, వేరే ఆశ ఉండదు,
దాహముండదు నువ్వు తోడుంటే, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే, వేరే ఆశ ఉండదు ఆశ ఉండదు నువ్వు తోడుంటే, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. వెన్నెలుండదు నీనవ్వే లేకుంటే, మల్లెలుండవు వెన్నెలుండదు నీనవ్వే లేకుంటే, వయసు పోయి పోరు ఉండదు నీ వలపే లేకుంటే, ఉండదు ఒడిలో కాకుంటే, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. కొద్దు గడిచే పోతుంది నీ నడక చూస్తుంటే, ఆ నడక తడబడి పోతుంది నీ చూపు పడుతుంటే, కొద్దు గడిచే పోతుంది నీ నడక చూస్తుంటే, ఆ నడక తడబడి పోతుంది నీ చూపు పడుతుంటే, ఆకు మడుపులు అందిస్తూ నువ్వు వగలుపోతుంటే, ఎంత ఎరుపో అంత వలపని నే ఆశ పడుతుంటే, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. తీపి కలదని నీ పదవే తెలిసింది, తేనికన్నా తీపి కలదని నీ పదవే తెలిపింది, మొదటి రేయికి తుదే లేదని నీ బుద్ధే పసరింది, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే, వేరే ఆశ ఉండదు ఆశ ఉండదు నువ్వు తోడుంటే, ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. దొరగారు నిద్రలేస్తారా? త్వరగా స్నానం చేసేయండి, టిఫిన్ చేద్దురుగాని. టిఫిన్ కూడా స్నానం చేయాలా? మరి మరి లేవండి, రండి. ఏంటి టిఫిన్ అట్లు ఏమట్ట చెప్పుకోండి చూద్దాం. పెసరట్ మినపట్లు మరి ముచ్చట్లు ఇవి చప్పట్లు కూర్చోండి, పుల్లట్లు తిందురుగా. ఏమండి ఎట్లా ఉంది? ఎట్లా ఉందా? నేను వెళ్ళొస్తాను. ఉండండి ఉండండి. ఏంటి
మరి ఏదో అడగాలనుకుంటున్నావు అడుగు. మేము అనుకోరుగా. అనుకుంటాను. ఏమన్నా తెలుసా, చాలా మంచి పిల్ల, మనసులో ఏమీ దాచుకోదు, అనుకున్నది అడిగేస్తుంది అనుకుంటా. అయితే చెప్పండి, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? భలే భలే, ఎవరు ఏమిటి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అని తెలుసుకోకుండానే పెళ్లికి వెళ్ళి అంతా చేసేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా అడుగుతున్నావు, చాలా సంతోషం. ఇక్కడ కొంత దూరంలో ఒక ఎస్టేట్ ఉంది, అందులో రత్నమహల్ అనే బంగ్లా ఉంది, అక్కడ పనిచేస్తాను. ఏం ఉద్యోగం అండి? నేనేమన్నా బియ్యనా ఏమైనా పేద ఉద్యోగాలు చేయడానికి చెప్పే పని చేస్తున్నాను, ఇచ్చిన డబ్బు పుచ్చుకుంటున్నాను. కానీ యజమాని మాత్రం కాదు. అయిపోయిందా, ఇంకేమైనా అడగాల? అడగాలి. అడుగు. త్వరగా వస్తారుగా. చూడు, చాలా దూరం నుంచి రావాలి కదూ. దేవి గారు నా కోసం కాటు కూర్చోక్కర్లేదు, ఫోన్ చేసి పడుకోండి. మీరు వచ్చేదాకా ఉంటాను, ఇద్దరం కలిసి పోంచేద్దాం. ఆలస్యం అవుతుందేమో. అయినా పర్వాలేదు. అయితే పర్వాలేదు. రాణి, రాణి, ఓ ఇక్కడున్నావా? గుడ్ మార్నింగ్ రాణి. డాడీ మీద పాపం వచ్చిందా? నాతో మాట్లాడవా? పోనీ నా దగ్గరకు కూడా రావా? ఎందుకమ్మా నా మీద అంత కోపం? ఎందుకా ఇన్ని రోజులు కనపడకుండా నిన్ను ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాకారు? అందుకు పొరపాటైపోయిందమ్మా. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. అమ్మా అదొకటా. వెళ్ళనమ్మా. ప్రామిస్. నీకేం తెచ్చానో చెప్పుకో. ఇదిగో మరి నీకు చాక్లెట్ తెచ్చానుగా, నాకేం ఇస్తావు? థ్యాంక్ యూ. అయ్యా ఉత్తరాలు ఏమైనా వచ్చా? వచ్చింది బాబు, ఆఫీస్ గదిలో ఉన్నాయి. రాణి ఆఫీస్ లో పోస్ట్ చూసుకున్నాం పదా. రాణి గారు టేబుల్ పైన కూర్చుంటా. రాణి గారు చాక్లెట్లు తింటారు. అవునమ్మా, అమ్మే రాసింది. వస్తుందమ్మా, త్వరలోనే వస్తుంది. ఎప్పుడు ఇదే మాట చెప్తావు? అమ్మ చూడటానికి నేను వస్తానంటే తీసుకెళ్ళవు. అమ్మ నేను ఇక్కడ తీసుకురావు. అమ్మ అమ్మ లేని ఫోటో మాత్రం చూపిస్తావు. లేదమ్మా, అమ్మ తొందరగానే వచ్చేస్తాడు. అన్ని అబద్ధాలు. అమ్మ అమ్మ ఎప్పుడు మాస్తావు చెప్పమ్మా. అమ్మ అదిగో వస్తుంది. దేవి ఆవు పాలు గేదె పాలు. నేనేం పాలు తాగే పాపనా? పని అదైనా చెప్పు. నేను పాపనైతే పాలు తాగుతాను. మీరు నిజంగా పాపేనమ్మా. అది తాగేస్తాను. పాపనన్నావుగా, మరి నాకు మందు ఇచ్చావా? ఆడుస్తాను. ఏంటమ్మా, నేను పాపన కదా. మంచి మంచి బొమ్మలు తీసుకురా, నేను ఆడుకుంటాను. బొమ్మలు లేకపోతే బొమ్మలు పుస్తకాలైనా తీసురా, లేకపోతే నేను ఏడుస్తాను, అరుస్తాను, అల్లా చేస్తాను. తెస్తానమ్మా. నేను పాపను, గుల్లి పాపను. ఇవి కదా మా పుస్తకాలు. తెచ్చావా? మా అమ్మే, మా అమ్మ మంచిది, బొంగో తల్లి. అమ్మా నేను ఆడుకుంటాను, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నాన్న వచ్చే అన్నం పెట్టాలిగా. ఆ
స్వీట్ బేబీ. ఏమో డాక్టర్, మ్యాగ్జిన్ కావాలంటే ఇచ్చాను, చూస్తున్నారు. కాసేపటికల్లా కేక వినిపించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసుకు ఒక మంచి ఆధారం దొరికింది. ఈవిడ ఈ బొమ్మ చూస్తుండగానే కాకరించి పడిపోయి ఉండాలి. అంటే ఈ బొమ్మకు ఈవిడ మెంటల్ షాక్ ఏదో సంబంధం ఉండి ఉండాలి. మీ వెంటనే న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ జగదీష్ గారికి ఫోన్ చేసి పిలిపించండి. ఎస్ డాక్టర్. నర్స్, పేషెంట్ రూమ్ థియేటర్ తీసుకురండి. ఈ ముద్ద ఎవరి ముద్ద? నా ముద్ద. చూ ఈ ముద్ద ఏదో తెలుసా? డాడీ ముద్ద. అది కాదమ్మా, ఇది నీ ముద్ద. మరి ఇంకో ముద్ద నాది. ఇప్పుడు ఇది ఎవరి ముద్ద? మమ్మీ ముద్ద. బేబీ ఇక్కడ నిద్రపోమ్మా. నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు. చూడమ్మా, నువ్వు మంచి బేబీవి కదూ, బంగారు తల్లివి కదూ. నిద్రపోమ్మా, చాలా పొద్దుపోయింది. మంచి డాడీ కాదు, బంగారు డాడీ కాదు. ఒక కథ చెప్పమ్మా, నిద్ర వచ్చేస్తుంది. చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు. నిద్రపోతూ కమ్మ కమ్మని కలలు కంటారు. కథలు చెప్తే అమ్మ నాన్నలు నిద్రపోలేరు. చెప్పలేని కథల వ్యధతో మేలుకుంటారు. చిట్టి రాణి పెద్దదైతే ఎలా ఉంటుందో, రాణి కన్నిట తగిన రాజు ఎక్కడున్నాడో. పెళ్లి చేసి మెట్టి నిల్టికి ఎకుల పంపాలో అని కలలు కంటూ కలత పడుతూ మేలుకుంటారు. చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు. నిద్రపోతారు, నిద్రపోతారు. పూల తోట
మొదలు నీకేనాయ్ నా నవ్వులు పువ్వులు నీకేనాయ్ గాజులు మొదలు నీకేనాయ్ నా నవ్వులు పువ్వులు నీకేనాయ్ అప్పటి కొట్టావా మరి రేపటి కొట్టావా మాపటి కొట్టే మల్ల చోళ చెండలిస్తానో రేపటి కొట్టే మొక్క జొన్న చెండలిస్తానో మాపటి కొట్టావా మరి రేపటి కొట్టావా మాపటి కొట్టే మల్ల చోళ చెండలిస్తానో రేపటి కొట్టే మొక్క జొన్న చెండలిస్తానో నీ పేరు విమల కదు? అవును. ఈమె మీ అక్కయ్య మాల, అవునా? అవును. చూడు, నేను మీ అక్కయ్య స్నేహితుడు శ్రేయోభిలాష. చనిపోతూ తన హత్యకు సంబంధించిన రహస్యం నీకు తెలుసని నువ్వు నిజం చెప్తావని నాతో చెప్పింది. నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ దాన్ని నేను కూడా పడకూడదు. మరి ఎక్కడా ఎప్పుడు? ఎల్లుండి పొద్దున్న 8 గంటలకి హోటల్ సవేరా స్విమ్మింగ్ పూల్. నిన్ను రక్షించడానికి. చూడు, నువ్వు ఇప్పుడు నిజం చెబితే నిన్నే కాదు మరొక అమాయకుడిని కూడా కాపాడచ్చు. అయితే చెప్తాను. నువ్వు నాకు బాగా తెలుసు, ఎక్కడికి పారిపోయినా సరే నిన్ను నేను కొట్టు తీరుతా. దొంగరాజుగారు తప్పించి పారిపోయాడు, నెంబర్ నోట్ చేసుకున్నాను. సరే, ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు. కమా. ఏ సాయిబు, ఎవరు నువ్వు? మేం టోకరుద్దీ ఫట్ ఫట్ మౌ. ఎవరి కోసం వచ్చావు? మీ కోసం వచ్చాం. ఏ సాయిబు, ఒళ్ళు ఎలా ఉంది? ఏ మౌరత్ గుస్కా చేస్తున్నావు? మీకోసం అంటే మీది ముగుడి గుస్కం వచ్చాం. మా ముగుడి ఎప్పుడో పోయారు. అయ్యో తోబా తోబా, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఎప్పుడు పోయాడు? అయ్యో అయ్యో మాయో, ఎవరే ముగుడు లేకుండా ఉన్నా మిమ్మల్ని చూస్తే మాకు జాలి వేస్తుంది. పోయే ముందు చెప్పి ఉంటే మేము మిమ్మల్ని బాగా చూసుకునే వెళ్ళామాది. అయ్యో సాయిబు, ఆయన గురించి నువ్వెందుకు ఏడుస్తావు? దేనికి పనికిరాడు, ఆయన కోసం నేనే ఏడవను. కమోష్, బద్మాష్ వాడికి బీపీగా ఉండి ఇంత నామోషి చేస్తావు? వాడు ఎంత బడా అని ఏమీ తెలివి, ఏమీ తెలివి, ఎటువంటి పని వాడు? వాడు ఒక కేసు పట్టడానికి 10,000 ఇస్తాడు, అంతవరకు ఎందుకు మాది కేసు పత్తా తీయడానికి 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాము. ఎంత? 1,000 రూపీస్. 10,100. నిజంగానా? నిజంగా 1,000 రూపాయలు తీసుకున్నాడా? నిధి మీద హట్టు మాది చేతులతో వాడి చేతుల్లో పెట్టాము. ఏమాది? నా దగ్గర నాటకం ఆడతావా? ఏది
ఆ సాయి ఇచ్చిన 1000 రూపాయలు నీ డబ్బంతా వీళ్ళ మొఖం మీద పోసావన్నమాట. ఎవరు వీళ్ళు? వీళ్ళకు నీకేం సంబంధం? అదే పెద్ద కదా. అదే చెప్పుకుంటున్నా. అది చెప్పకూడదు. డేంజర్. చెప్పకపోతే ఇంకా డేంజర్. హలో బాబు. ఏంటది? ఉలుపు చూస్తుంటే నాకు పళ్ళు పులిచిపోతున్నాయి. పొలకలేదు ఇదిగా అంత బాగుంది. బాగుంది ఇది. అయితే విషయం వేరేనన్న మాట. ఇదిగానా చెప్పండి. చెప్పండి. ఇదిగా చంద్ర. అయితే బుల్లి చంద్ర పట్టబోతుంది అన్నమాట. నీలాంటి అబ్బాయి పుడతాడు. నాకు నువ్వే కావాలి. నాకు మీరే కావాలి. నాదేం లేదు అమ్మాయి. అమ్మాయే పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. అమ్మాయే పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. కోల కళ్ళు లేక కొబ్బరంటి చెక్కిళ్ళు చిలిపి నవ్వులు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు లేక కొబ్బరంటి చెక్కిళ్ళు చిలిపి నవ్వులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో తిరులు. అబ్బాయే పుడతాడు అచ్చం నన్నలాగే. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అత్తగారికప్పుడు ఎందరమ్మ కోడళ్ళు. అమ్మాయే పుడుతుంది అత్తం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అత్తం నాన్నలాగే ఉంటాడు. లాంటి ఆడపిల్ల కావాలి నాకు. మీలాంటి పిల్లనే కంటాను నేను. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు. మీలాంటి పిల్లనే కంటాను నేను. ఇద్దరిని కంటే వద్దన్నదెవరు. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మలాగే ఉంటుంది నాన్నలాగే ఉంటాడు. మీ అందరికీ వాయిస్ చూపిస్తాను. రండి రండి.
సత్యం అన్ని గుళ్ళి ఏడు గుళ్ళవరా వెంకటవరా గోవింద గోవింద ఏం తమ్ములు ఎవరు నీకు ఏటి కావాలి? అమ్మరాజుకే డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చిసాడే. అది కాదమ్మయ్య. ఏం తమ్ములు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు? ఓ అదే తిరుపతి నుంచి వచ్చామా? వచ్చావు. ఊరికి వెళ్తున్నావు లౌడీలాని చూడటానికి. లౌడీలాని ఎవరు? లౌడీలాని తెలియదు. తెలవదు. విజయలలిత. జయలలిత దొంగరాజు కేల్ నీ సంగతి నాకు బాగా తెలుసు. నీలన్న సామంత్రం రాసేందుకే చేసినగా. ఎందుకు బస్సు ఉందిగా? బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా, అక్కడ అయితే పోలీసు ఉంటారు. కండక్టర్ వీడు దొంగ ముఠాలో పెద్ద కేడి. ముందు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు. వీడు పోలీసులు తీసేలా. అసలు ఎందుకు నువ్వు వాడు? నేనా చక్రం ది గ్రేట్ డిటెక్టివ్. ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను. గుండు దొరికాడు పదా పోలీసుకి. ఆగ్రహం వచ్చినాడు నిజం మడిపోను. నా బిడ్డ అమాయకుని పెట్టుకుని కేడి దొంగ అంటే పెట్టరా? నిజం మడిపోను. ఇలాంటి చాలా మంది చూసాం. ఇటు పత్తి కాదు ఏ విధంగా ండి. పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు. బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిని వెంట తిరిగినప్పుడు లేదంటే ఊరుకోండి. ఈ కారు రోడ్డుకు ఇది పనికిరాదు. నిప్పులు తీసుకోండి. అమ్మో నాగపాము అదే గుర్తు. గురుద్రోహం నాకు భర్త ద్రోహం. నీ కాపు వద్దు నీ కాపు వద్దు. నా పంటనుంటూ నా తిండి తింటూ నేరు కట్టిన తాళి వేసుకుంటూ నాకే నేను చేస్తావా? భారీగా కాపాడు చేయడానికి వచ్చావా లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందా? ఏమిటి? ఎవడు కట్టాడు? మర్యాదగా మాట్లాడండి. మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి కట్టాల్సిన అవసరం వచ్చింది. నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడు అంటాను. నీకు గ్యాంగ్కి ఏమిటి సంబంధం? ఏ గ్యాంగ్? అదే పావుల గ్యాంగ్. ఇది ఆరోపణ. అయ్యో పిచ్చివాడా. మర్యాద మర్యాద. సరేలే. అయ్యో పిచ్చి నా భర్త గారు, మన ఇద్దరికి పిల్లలు లేరు కదా. మీకు లేకపోతే నాకు లేదు. అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను. ఆవిడి నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది. అందుకని వేసుకున్నా. అబ్బా నాకెంత రిలీఫ్. లేకపోతే నేనే ఉన్నాను సార్. నీకు ఆ గ్యాంగ్కి గ్యాంగ్కి నవ్వుకోకి నవ్వుకోకి నాకు నీకు రాజు 150 సాంబయ్య 125 వెంకటేశ్వర్లు 100 వెంకట సుబ్బమ్మ 100 అయిపోయిందమ్మా. అది నా జీతం. అవునమ్మా నాకు జీతం నెలకు 200 రూపాయలు. ఇవ్వమ్మా నీ చెత్త. థ్యాంక్ యూ. పొద్దుటి నుంచి ఇట్టాదే ఒక్కనాయి కోటం. చేయరత్తమ్మక్క కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తానా? వాళ్ళ ఆయన రాకుండానా? చంద్ర మీ ఆయన రత్నమహల్ పనిచేస్తున్నాడన్నా కదా, ఎవరికి తీసుకురానా? వద్దమ్మా, మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఇవాళ జీతాలు ఇచ్చేరోజు, అందుకని ఆలస్యం ఏంటేమో. ఇంకాసేపట్లో వచ్చేస్తారు. పొద్దుపోయింది రసపాత్ర నిద్రపోతుంది. అదేంటమ్మా మంచి కథలు చెప్తాగా? ఎందుకని? ఎందుకనా? చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు. దొంగ నాన్నలు కథలు చెబుతూ దారుకుంటారు. సరే కానీ మరి తెల్లవారు నిద్రపోకుండా ఇక్కడే ఉంటావా? మరేం చూద్దాం.
కార్లో షికారుకి వెళ్దాం. షికారా? ఈ రాత్రి వేళ ఏ నువ్వు వెళ్తావు కారు, ఈ రోజు నేను వస్తాను. అలా షికారుకి బాబు నిద్ర వచ్చేసింది. పోతాం డాడీ. అలాగే అమ్మ, వెళదాం వెళదాం. పోతా. చూసారా నా మాట నెగ్గింది? నా మాట ఇంకోసారి నెగ్గుతుంది. బాబు నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే ఇక నుంచి నీకివ్వను, బాబుకి ఇవ్వండి. నాకే? అవును నీకే, నీ మాట ప్రకారం పుట్టినవాడు కదూ, నీ మాటే వింటాడు. పోలికలన్నీ మీవి రండి. గుణాలు నీవా? నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు. చంద్ర నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకా ఉండరా? అడిగాదు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమోని అదురుతారో, యజమాని గారి కారు తీసుకొచ్చాను, అలసి వెళ్తే అది ఇబ్బంది పడతారు. అయ్యో అలాగా అయితే వెళ్ళండి. వస్తా బాబు. నేనమ్మా నేను. ఇదా అది కారు రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదూ, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ దేవుడికి నమస్కారం పెట్టమ్మా. స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. అదే గుళ్ళు దొరికాడు. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. మనతో వ్యాపారం చేసే వాళ్ళైతే ఫోన్లోనే చేస్తారు, ఇలా పెట్టెలు పట్టుకుని ఇంటింటికి తిరగరు. కరెక్ట్, ఎందుకైనా మంచిది. పాస్కి ఫోన్ చేస్తాను. Bye.
స్విమ్మింగ్ పూల్లో ఆ అమ్మాయి నిన్ను కలిచాం. నీ బాస్ ఎవరు? ఎక్కడ ఉంటాడు? నేను నిజం చెప్పాడని మనం కొడితే కావాలని చచ్చిపోయి. వీళ్ళకు నిజం చెప్పడం కన్నా చావే తెలియక అనమాట. గురు, ఆ అమ్మాయి చేతి మీద నాగపావు మార్పు చూశాను. అమ్మాయి ఇక్కడ ఆగిపోయింది. మనకు నిజం తెలియడానికి ఆధారం ఆ అమ్మాయి ఒక్కటే అనమాట. హలో, స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి, పూర్తిగా రావైపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్. మరే బయలుదేరుతున్నాను. అలాగే రాణి, అమ్మ వచ్చేస్తానమ్మా. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాగా. అత్తయ్యా, అయ్యా చూడు, నేను అమ్మగారు తీసుకురావడానికి ఊరు వెళ్తున్నాను. అంతవరకు బేబీ జాగ్రత్తగా చూసుకో. అలాగే లేదమ్మా, అంత దూరం నేను కార్లో తీసుకెళ్తే అమ్మ కోపడుతుంది. నేను వెళ్ళి అమ్మ తీసుకొస్తాగా. యజమాని గారి పని మీద నేను అర్జెంట్ గా పట్టణం వెళ్తున్నాను. మీరు ఒక్కరేనా? యజమాని నా ఒక్కరికే టికెట్ కొనిచ్చాడు. మీ యజమాని మా పిసినాడు లా ఉన్నాడండి. నీకు కూడా పని వాడా? కొనిస్తే ఏం పోతుంది? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా? ఒకరిలో ఒకరు ఉన్నావా? యజమాని అన్న తర్వాత ఆ మాత్రం ఆలోచించొద్దు. మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని. నువ్వేం దెంగ పెట్టుకోకు, నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. కొంచెం ఉండండి. చంద్ర, బాబు లేచాడు. నువ్వు మంచాడు రా, నీకు అమ్మకుద్ది రాలేదు. చేయి పెట్టండి. ఇది బాబు కోసం దాచిన డబ్బు. దీంతో వీడికి ఒక చొక్కా లాగు, ఒక పౌడర్ టిన్ను, బూట్లు, మేజోళ్ళు, ఒక ఒంటి పెట్ట గొలుసు, ఒక ఉంగరం ఇచ్చాలండి. ఇవన్నీ కొనుక్కురావాలా, బజార్లో దొంగిలించుకురావాలా? నువ్వు ఇచ్చిన డబ్బు ఎంత చెప్పే లిస్ట్ ఎంత? నేను రత్నమహల్ యజమాని కాదు, అక్కడ నౌకర్ని. నా జీతం 200 రూపాయలు. బాబు మీద ఆశ కొద్దీ చెప్పేశాను, ఆ డబ్బు కేవలసే తీసుకురండి. అలా అన్నా బాగుంది. సరే, నేను వెళ్ళొస్తాను. ఇక నీకేం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. నిజంగా ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. బాబు పుట్టాడు, నేను ఇంతే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మిస్ ఆనంద్, రండి కూర్చోండి. డాక్టర్, లలితకు పూర్తిగా నయమైనట్లేగా? ఆఫ్ కోర్స్, పూర్తిగా క్యూర్ అయిపోయింది. కానీ ఆమె నరాలు ఇంకా పుంజుకోలేదు, గుండె కూడా చాలా వీక్గా ఉంది. అందుకని ఆమెకు ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. అందుకని మిస్ ఆనంద్, ఆమెను మీరు పసిబిడ్డ కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్, లెట్స్ గో టు హర్ రూమ్. అమ్మా లలిత, ఎవరు వచ్చారో చూడు. మీరా? వచ్చేసారా? వచ్చేసాను. నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారమ్మా. డాక్టర్, మీరు రుణం తీసుకోలేను. నో, నా డ్యూటీ నేను చేశాను. మిస్టర్ ఆనంద్, వచ్చే నెల 5వ తారీఖు మళ్ళీ తీసుకురండి, కంప్లీట్గా చెకప్ చేస్తాను. తప్పకుండా తీసుకురావాలి. అలాగే డాక్టర్. వస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి, బయలుదేరదామా? అదే, ఒకటి నన్ను అంటే వింటున్నారు, కొత్తగా నేర్చుకున్నారా? అబ్బే, అదేం లేదు. పరాయి ఆడవాళ్లను ఏమండి అని మర్యాదగా పిలవడం అలవాటైపోయింది. అయితే నేను పరాయి దానేనన్నమాట. అబ్బే, మీరు మళ్ళీ? మీరు నేను లేనప్పుడు ఇది మీకు బాగా అలవాటైనట్టుంది. పదండి పదండి, ఇంకా ఏమేమి కొత్త అలవాట్లు నేర్చుకున్నారో చూస్తే కానీ తెలియదు. ఏ, ముందు కూర్చుంటాను? కూర్చోవచ్చు, వెనకైతే విశాలంగా ఉంటుందని. ఏం పర్వాలేదులేండి. మీరు నేర్చుకున్న కొత్త అలవాట్లలో ఇదొకటన్నమాట. ఏమిటి? భార్యను వెనక్కి నెట్టడం. కాదు, వెనకేసుకురావడం.
ఏమండి రాణి బాగుందా? మరి తీసుకురాలేదు కారు ప్రయాణం ఇంత దూరం రావాలని తీసుకురాలేదు. ఏమండి ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర ఆపండి, రాణికి ఏమైనా కొందాం. మేడం, ఐదేళ్ల బేబీకి గౌన్స్ పెట్టుకోస్తుంటే చూపించండి. ఏమండి మన రాణి బాగా పొడుగా ఉంటుంది కదా? అట్టే పొడిగా లేదు, ఐదేళ్ల అమ్మాయి లాగానే ఉంది. ఏమండి ఒక సంవత్సరం కుర్రాడికి సౌకర్యం చొక్కాలు చూపించండి. ఎంత? 5 రూపాయలు. నోను, ఎంతకంటే కాస్ట్లీ వెరైటీస్ కావాలి. ఏమండి మీరేమిటి అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు? ఇది అబ్బా ఇదేమిటి ఈచొక్క? ఎవరికి? మనకు కాదు, మన ఎస్టేట్ లో పనిచేసే నౌకరి కొడుక్కి ఒక చొక్కా కనిపెట్టమని వాళ్ళ నాన్న డబ్బిచ్చాడు. వాళ్ళు చెప్తే మాత్రం మీరు ఇలాంటివి తీసుకెళ్తారా? ఉండండి, నేను సెలెక్ట్ చేసి పెడతాను. మిస్టర్, ఈ బాబా చుట్లన్నీ తీయండి. చూసారా ఇది ఎంత బాగుందో? ఇది కూడా మా బిల్లులో కలిపేయండి. దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి మన ప్రెజెంట్ గా ఇవ్వండి. థ్యాంక్స్. మధ్యలో మీరు థ్యాంక్స్ చెప్తారేమిటి? అబ్బాయి తండ్రి స్వయంగా చెప్పలేడు కనుక. బాగాలేవారు రెండు రెండు ఇంకా చాలా కొనాలి. నమస్కారం అమ్మా. ఏం శుభమ్మా, పిల్లలంతా బాగున్నారా? అంతా బాగున్నామమ్మా. రత్తమ్మా, రాణి ఎక్కడ? మేడ మీద ఉన్నారమ్మా. ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏడోకమ్మా ఏడో. మరి బాబు, నాన్న నీకు పట్టణం నుంచి మంచి మంచి బొమ్మలు, మంచి చొక్కాలు, బూట్లు అన్ని తీసుకొస్తారు. నువ్వు అప్పుడేమి ఇస్తావమ్మా అని ఒక ముద్దు పెట్టాలి. పెడతావా? మరి నువ్వు ఇవ్వకపోతే అమ్మ ఇస్తుంది. ఎప్పుడొచ్చారు? ముద్దు ఇచ్చేటప్పుడు. రే బాబు, ఇదిగోరా అమ్మ చెప్పిందిగా నీకు చక్కగా తీసుకొచ్చా చూడు. అబ్బా ఎంత బాగుందండి. ఎంతైందండి? 5. పాతిక. ఎందుకండి ఇంత ధర పెట్టి? అబ్బబ్బా మీ ఆడవారితో వచ్చిన చిక్కే ఇది. తక్కువలో అయితే ఇంతేనా అంటారు, ఎక్కువలో అయితే అమ్మో అని ఆవలిస్తారు. అయినా ఇది మనం కొన్నది కాదులే, మా రత్నమహల యజమానురాలు గారు మన బాబుకి ప్రజెంటేషన్ గా ఇచ్చింది. ఎలా ఉంది? మీ అమ్మగారి మనసులాగే ఉంది. మా అమ్మగారి మనసు నీకు ఎలా తెలుసు? లేకుంటే నౌకర్లకి ఇంత ఖరీదైన కొని పెడతారా? సరే గాని మన బాబుకి చూద్దామా? ఇప్పుడు వద్దండి, రేపు పొద్దున గుడికి వెళ్తాగా అప్పుడు వేస్తాను. గుడిక? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున ఒక గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే తప్పకుండా వెళ్ళు. ఈ పూట అయినా ఫోన్ చేసి వెళ్ళి తీరుకుందా లేక వెంటనే వెళ్ళిపోవాలా? నువ్వే చేసేస్తావో అన్ని చేసే, నాకు సృష్టిగా నీకు తృప్తిగా. అవన్నీ తర్వాత, బాబుతో ఆడుకుంటూ ఉండండి. క్షణంలో వంట చేసే. బాబు రారా ఆడుకున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి లేదు, ఎస్టేట్ లో కాస్త పని ఉంది, వెళ్ళొచ్చేస్తా. బాగాలేవారండి, ఇవాళ మనం గుడికి వెళ్ళాలి. మర్చిపోయారా? ఇవాళ ఏమండి, ఈ 4 ఏళ్లలో కొత్త అలవాట్లు చేసుకోవడమే కాదు పాతవన్నీ పూర్తిగా మర్చిపోయారు. మనం ప్రతి శివరాత్రికి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించేవాళ్ళం, గుర్తుందా? ఇవాళ శివరాత్రి. అవును, వ్యవహారాలన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు బయలుదేరండి. అది కాదు. ఏది కాదు? ఇప్పుడే వెళ్ళాలా? పుని సాయంత్రం వెళ్ళకూడదు? సాయంత్రం వెళ్తే రద్దీగా ఉంటుంది, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామండి. సరే బయలుదేరు. ఎలాగా వస్తారా గుడికి? డ్రెస్ మార్చుకుంటూ వెళ్ళిపోదండి. Thank you.
లలిత ఆనంద్ సార్. అదేంటండి మనం ఎప్పుడు దేవుడి పేరునే చేయించేది? మర్చిపోయారు, చాలా రోజులైంది కదూ, దేవుడి పేరునే చేయి. కార్తీక్ తీసుకోమ్మా. రాణి అది ఏమో అలా బయటకు వెళ్ళిందేమో పద. రాణి రాణి ఎవడి ఏమైతుంది? నువ్వేం కంగారు పడకు, నేను వెతికి తీసుకొస్తాను, వెళ్ళి కార్లో కూర్చో. ఎవరు పాప? ఏమ్మా ఎవరు కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా ఎవరినో కొట్టారా? మీ అమ్మ కనబడలేదా? ఏడవు పాప, నేను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తానుగా. మా అమ్మ కాదు, నేను తీసుకెళ్తానుగా. దామ్మా తల్లి తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎడం నా తల్లి కదా. ఏమ్మా భయపడ్డావా? లేదులే, పాప అమ్మ అమ్మ నేడుస్తుంది. పాప తాలూకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో నన్ను వెతుకుతుంటే ఈ కారు చూసి గుర్తుపట్టింది. ఏమ్మా పసిపిల్లని ఇంత అజాగ్రత్తగా వదిలేశారే? లేదండి, లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము. ఇంతలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ పేరు? నా పేరు చంద్ర. ఎక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? రత్నమహల్ ఎస్టేట్లో. అలాగా, మావారు కూడా ఆ ఎస్టేట్లోనే పనిచేస్తున్నారు. ఏం పనిచేస్తున్నారు? ఏమో నాకు తెలీదమ్మా. ఆ ఎస్టేట్ మాదే. అలాగా, అయితే అమ్మగారు మీరేనన్నమాట? అవును. ఏమ్మా ఒకసారి మా ఎస్టేట్కి రాకూడదు? అలాగేనమ్మా, తప్పకుండా రావాలి. వస్తానమ్మా. వస్తాను పాప. మమ్మీ డాడీ ఎక్కడా? రాణి ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతికాను. ఎలా వచ్చింది? ఎవరో చంద్రని మన ఎస్టేట్ లో ఒకరు భార్యట, ఆవిడ కనపడితే తీసుకొచ్చింది. ఏమండి, ఆవిడ ఒకసారి మన బంగ్లాకి రమ్మని చెప్పాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. అవునండి, బాబు పుట్టుకలకి మొక్కున్నాను. రేపు పొద్దున ఒక గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే తప్పకుండా వెళ్ళ. ఎవరికి? ఎవరికి? ఏ అమ్మాయికి అని. అమ్మాయిక ఎవరే ఈ మొహం చూసి నన్ను ప్రేమించేది? ఏదో పూర్వజన బంధం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును. నీ కంటికి నేను అందగాళ్ళ కనపడుతున్నానా? కాదు, మోసగాళ్ళ కనపడుతున్నారు. మోసగాళ్ళవా? అదే మాట అదే. లేకపోతే ఏమిటండి, పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని ఒక్కసారి చెప్పారా? అదే కానీ మనం చేపట్టు ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య ఈ రోజు నుంచి ఏ రహస్యాలు లేవు. నేను చెప్పినట్టు చెప్తావా? ఏ ఊర్రమంటే ఆ ఊరుస్తావా? ఈ రోజు నుంచి నువ్వెక్కడుంటే నేను అక్కడ, నేనెక్కడుంటే నువ్వు అక్కడ. సక్కు సక్కు రండి, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మనసు బాగాలేదు చక్క. అదేంటండి, అమ్మగారిని హాస్పిటల్ తీసుకొచ్చాగా? తీసుకొచ్చాను. ఇంకనే ఈ నాలుగేళ్ళు మనసు అటు ఇటు తిరిగి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఆవిడ వచ్చేటప్పటికి ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు సక్కు కాదే, సక్కుపోయి అత్తగారు చిచి. ఆయన మనసు అసలే బాధపడి ఉంటుంది. ఈ బాధకేళ్ళే, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే పెళ్ళం మొహం చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సక్కు నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను అలాంటి వాడి కాదు. సంసారం దాంపత్యం అంటే ఏమిటో, భర్తగారు ఆ బాధ్యత ఏమిటో నాకు బాగా తెలుసుకునే బాధపడుతున్నారు. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధం, ఆ బంధాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉండబట్టి ఇంత ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడైనా అర్థమైందా? నీకు ఇంకా దొరుకుతుందే, వెళ్ళి కాఫీ పట్టరా. అదేం, ఇన్నాళ్ళు మీ హృదయం చాలా గట్టిది అనుకున్నానే. ఎంత గట్టిదైతే మాత్రం ఏం ప్రయోజనం, తట్టుకోలేకపోతున్నా. నాలుగేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది లలిత. చంద్ర నన్నే నమ్ముకుంది. ఈ ఇద్దరూ నాకు రెండు కళ్ళైపోయారు. లలితను బాధ పెట్టలేను, చంద్రను సుఖపెట్టలేను, లలితకు నిజం చెప్పలేను, చంద్రకు అబద్ధం చెప్పి ఎంతో కాలం మోసం చేయలేను. ఈ అడకత్తెరలో చిక్కుకొని నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ఏదో నా బాధ్యతను నేను నిర్వర్తించగలనా అని భయంగా ఉంది చక్రం. ఏముంది పెద్ద గొప్ప ఇన్ఫర్మేషన్? ఏమిటది? అదే వజ్రాల సెట్టు ట్రైన్ లో పోతున్నాడు. వజ్రాల సెట్టుకి ట్రైన్ ఏం కర్మండి? అదే లేదే, ఈ మధ్యన అన్ని బంధులు వజ్రాల సెట్ అండి. అంతకంటే గొప్ప వాళ్ళు కూడా ట్రైన్ లో పోవలసిందే, నాలాంటి వాడు కూడా. అబ్బా, డిటెక్టివ్ వంక పెట్టుకుని ఇన్నాళ్ళు ఆడపిల్లల వెంట తిరిగారు, ఇప్పుడు సేటు వెంట. అక్కడే ఉంది పాయింట్, అక్కడ ఆడే ఉంది, సేటు ఉన్నాడు. ఆడదాని చేతిలో సేటు సపక్ అందుకని ఈ డిటెక్టివ్ అక్కడ వెళ్తున్నాడు. అబ్బా, ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ బయలుదేరాడు. అసలు నీతో చెప్పలే నా పొరపాటు. ఇదిగో హనుమానపూడి చస్తున్నామని రా అన్నాను, వస్తే రా లేకపోతే. ఉండమంటే నిద్రస్తుందా? అరే నీకు అందం మాకి పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది? మరి ఆవలిస్తున్నారు? అదియా, ఆవులించి నిద్రను జావని చెప్తున్నాం. మీరు భలే మాట్లాడుతున్నారండి. మీకి చూడక ముందు మాకి మాట్లేదావు, మీకి చూచాం మాకు ఒకే మాటలు ఒకే మాటలు. కొట్టి మాట్లేనమాట. అరే అంతకంటే మేమేం చేస్తాం? మీరు చెప్తే మేము చేస్తాం, మీరు చేస్తే మేము చూస్తాం. అప్ప, అమ్మాయి చూస్తుంది. అరే ఎవరు చూస్తే మనకి ఏమి భయం? మా బీబీ గారు చూడకపోతే మనకి అంతే చాలు. ఏ బీబీ, వచ్చికి మా జనం మాస్టరు ఊరు నుంచి వచ్చి చాలా రోజులు అయిందిగా, అందుకే కొంచెం చప్పలామైంది. ఈ విషయం చూచి చూడట్టు ఊరుకో. అరే ఆవరే, గుడ్ మార్నింగ్ నిర్మలాదేవి. ఎంత ఆశ్చర్యం, మాకి పేర్లు నీకు ఎలా తెలుసు? త్రికాలజ్ఞనం. అటు ఏడు జన్మల వారి పేర్లు, ఇటు ఏడు జన్మల వారి పేర్లు చెప్పగలము. అంత గూటకం నమ్మదండి. బయట రిజర్వేషన్ లిస్టు లేదు దాని. అహంకారం తక్కువ నీకే కాదు, ఈ కాల పిల్లలందరికీ అంతే. ప్రతి దాన్ని తేలిగ్గా తీసిపోయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయి. గడుగ్గాయవే, నిరుద్యోగంగా ఉన్న నీ భర్తని నానా బాధలు పెట్టావు. బాధలు భరించలేక ఊరు పరారి అయ్యాడు. పరారి అయిన భర్త కోసం సది సావిత్రులా ఊరు ఊరులా క్లాస్ క్లాస్ లో తిరుగుతున్న భర్త క్లాస్ లో కూర్చున్నావు. అపచారం స్వామి, అపచారం, నన్ను క్షమించండి. అనవసరంగా మిమ్మల్ని తోలినాడాను. కూర్చోండి స్వామి, కూర్చోండి. భర్త ఎక్కడున్నాడు? చెప్పండి స్వామి. చెప్తాం. చూస్తా బాధ చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. చూస్తా బాధ చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. ముందు వెనుక ఏ ముందో, ఎక్కడుందో, ఎవరికెవరికి ఎంతుందో చూసి చెబుతా. ముందు వెనుక ఏ ముందో, ఎక్కడుందో, ఎవరికెవరికి ఎంతుందో చూసి చెబుతా. చూస్తా బాధ చూస్తా, చెయ్యి చూస్తా చూసి చెబుతా. కోట్లు కోట్లుగా గడించి చూడబెట్టకు, వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు. కోట్లు కోట్లుగా గడించి చూడబెట్టకు, వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు. రాశి లగ్న మందు నేడు రాహు ఉన్నాడే, రాశి లగ్న మందు నేడు రాహు ఉన్నాడే. రాత్రి రాత్రికొచ్చి మొత్తం మింగిపోతాడు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏలుతారన్నాను, వాణి శ్రీ సావిత్రికి వారసని చెప్పాను. జగ్గయ్య జయలలిత శోభన్ బాబు కృష్ణకి, పద్మనాభ రమాప్రభ రాజబాబుకి,
దసరా బుల్లోడికి ప్రేమ నగర్ నాయుడికి ఆత్రేయ ఆదుర్తి మహాదేవనందరికీ ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతుంది ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా ముందు వెనుక ఏముందో ఎక్కడుందో ఎవరికెవరికి ఎంతుందో చూసి చెబుతా చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా వేలు వేలు ఎకరాలకు గోలుమాలు పాపల ఎచ్చేటుకైనా చెప్పాలి తాతాలు వేలు వేలు ఎకరాలకు గోలుమాలు తాతల ఎచ్చేటుకైనా చెప్పాలి తాతాలు దిగమింగే నాయకులకు దినగండాలు దిగమింగే నాయకులకు దినగండాలు పన్నెగ వేసే పెద్దలకు వెలకాయలు తాతయ్య పేరుతో మనవళ్ళు పెరిగారు మనవళ్ళు దోచింది ముని మనవళ్ళడిగారు అడుగునున్న వాళ్ళింకా అణిగి మణిగి ఉండరు ఆడోళ్ళే ఇక మీదట అందలాన ఉంటారు పగవాళ్ళ ఆట కట్టి మరమ్మత్తు చేస్తారు అందుకే చిట్టి నిమ్మల చేతిలో సేతు రాత రాశాడు దేకుతా దేకుతా ఈనాడు చెప్పేది రేపు జరగబోతోంది ఏమోలే అనుకుంటే నీ కర్మలే పొండి చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా ముందు వెనుక ఏముందో ఎక్కడుందో ఎవరికెవరికి అంతుందో చూసి చెబుతా చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా అరే పండిట్జీ చూస్తా చూస్తాని వాళ్ళకే చూస్తావు మాది చెయ్యి కూడా కాస్తా చూడండి మీది చెయ్యి చూడాలంటే సమయం సందర్భం కావాలి మీది మకం చెప్పి మేము అక్కడికి వస్తాం మాది మాక నిర్మలాజీ ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ మరి మీది రూమ్ నెంబర్ అరే రూమ్ నెంబర్ ఎందుకు పండిట్జీ హోటల్ కు వచ్చి శృంగారచ్చే డైమండ్ మార్కెట్ లో అడగండి వాళ్ళే చెప్పుకుంటుంటారు శుభం శుభం మేము అక్కడికి వస్తాం మీ జాతకం తేల్చి పోరేస్తాం నీకు భర్త ప్రస్తు రే వెంకట్రావు నువ్వు అయ్యి బాబోయ్ ఇక్కడ సార్ సార్ అవును ఈ హోటల్ కు మీరు ఆపరేటర్ కదా సార్ మేనేజర్ మేనేజర్ అవుతాడు సార్ ఆపరేటర్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి సార్ సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్ బేరర్ రాజు ఆల్ ఇండియా ఫేమ్ జన్పత్ గణపత్ మెడ్రాస్ సవేరో ఇంపీరియల్ ఓషియానిక్ ఆల్ హోటల్స్ వర్క్ అండర్ మీ సార్ వర్క్ అండర్ యూ అవును సార్ బిగ్ పిలో సార్ క్యాచ్ సార్ వాట్ ఇస్ దిస్ సర్టిఫికెట్ సార్ సర్టిఫికెట్ ఎస్ సార్ యూ వాంట్ ఫర్ ఎస్ సార్ నో వర్క్ హియర్ సార్ డోంట్ టెల్ నో పని సార్ ఎనీ పని ఎనీ మనీ సార్ సార్ ఫోర్ డేస్ నేను పనిచేస్తాను సార్ ఆ టేస్ట్ చూడండి సార్ మీ ఫైవ్ స్టార్ హోటల్ సార్ సెవెన్ స్టార్ హోటల్ అయిపోవాలి సార్ సార్ నా కాళ్ళు కాదు సార్ మీ లెగ్స్ సార్ సార్ 30 డేస్ నో ఫుడ్ సార్ 25 ఇయర్స్ సర్వీస్ సార్ ఏడుస్తూనే చూడలేరు 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 సార్ చూడలేరు అయితే జాబ్ సార్ జాబ్ ఆల్ రైట్ ఓకే ఓకే నేను నా వైఫ్ సార్ వై 25 ఇయర్స్ బ్యాక్ సార్ వాళ్ళ మదర్ మ్యారేజ్ సార్ సార్ నో టాకీ సార్ ఓన్లీ మూకి దానికి కూడా ఏదైనా జాబ్ సార్ నీకు ఇచ్చిన చాలకుండా మూకి దానికి కూడా జాబా ఇది అనకాయ హోటల్ అనుకున్నావా కాదు సార్ బిగ్ హోటల్ బిగ్ మేనేజర్ ఏదో క్లీనింగ్ చిమ్మింగ్ తుడిచింగ్ దానికి డబ్బులు తింటాం సార్ అవును సార్ ఏదో భార్యాభర్తలు పెడదీకండి సార్ ఇక్కడే పిల్లల్ని కానీ ఇక్కడే వాళ్ళని కూడా ఉద్యోగంలో చేర్పించి ఇక్కడే పడుందాం సార్ ఇట్స్ ఆల్ రైట్ డ్యూటీలో వచ్చారండి ఓకే సార్ థ్యాంక్ యూ వస్తాం సార్ నమస్కారమ్మా ఓ
చంద్ర రారా కూర్చో. రాలేదు బాబుని తీసుకురాలేదే. బాబుకి సుస్థిగా ఉంది. సుస్థియా? ఏమైంది? నిన్నటి నుంచి జ్వరం కాగిపోతుంది. అలా ఉంటే బాబుని వదిలేసి ఎందుకు వచ్చావు? ఏం చేయనమ్మా, నిన్నటి నుంచి ఆయన ఇంటికి రాలేదు. పగలైతే పర్వాలేదు, ఇరుగు పొరుగు తోడుంటారు. ఈ స్థితిలో రాత్రులు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందమ్మా. నిజమే మరి, ఈ మగాళ్ళంతా ఇంతే. వాళ్ల పనులు పెత్తనాలు తప్ప ఇంటి సంగతులు పట్టవు. మీ ఆయన పేరేమిటి? సత్యమండి. రంగన్న. అమ్మా, మన పని వాళ్ళలో సత్యం అని అతనున్నాడా? నాకు తెలిసి సత్యం అని ఎవరు లేరమ్మా. లేదమ్మా, ఇక్కడే ఉన్నారు. రత్నమహల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నారని నాతో చెప్పారు. ఒకవేళ ఎస్టేట్ లో ఆయన పనిచేస్తున్నాడేమో, నేను ఫోన్ చేసి అతని ఇంటికి వెంటనే పంపుతాను. నువ్వు వెళ్ళు, బాబు నదిరి ఎక్కువసేపు ఉండడం మంచిది కాదేమో. డ్రైవర్, కారు ఇలా తీసుకురా. ఈ మాత్రం దానికి కారు ఎందుకమ్మా, నేను నడిచి వెళ్తాను. బాలేదానివే, నడిచి వెళ్ళేటప్పటికి ఆలస్యం అవుతుంది. చంద్ర, డబ్బా ఏమైనా కావాలా? వద్దమ్మా, నా దగ్గర మొహమాట పడద్దు. అదేమీ లేదు. వస్తానమ్మా. హలో, ఎవరు? మేనేజర్ మాధవయ్యా. ఆ, నేనే. అమ్మగారినే మాట్లాడుతున్నాను. అతనికి ఓ రోజు లీవ్ ఇచ్చి ఇంటికి పంపించు. వాళ్ళ బాబుకు జ్వరంగా ఉండట. అతని భార్య ఇక్కడికి వచ్చి వెళ్ళింది. వెంటనే పంపు. ఎవరికో కాదండి, మన ఎస్టేట్ నౌకర్ సత్యం కొడుకు. ఆ చంద్ర ఇప్పుడు వచ్చి వెళ్ళింది పాపం. వాళ్ళ ఆయన మన ఎస్టేట్ లోనే పనిచేస్తున్నాడని మీరు చెప్పారుగా. మరి రంగన్నని అడిగితే ఆ పేరు గల మనిషే లేడంటున్నాడు. వాడి మొహం వాడికే తెలుసు. ఆ సత్యం మొన్న మధ్యనే పనిలో చేరాడు. ఎస్టేట్ కంతా కాపలాగా తిరుగుతూ ఉంటాడు. నేను వెళ్ళి వాడిని పంపించొస్తా. మీరు వెళ్తారా? పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వెళ్తే ఇంకెప్పటికో. అందుకని ముందు ఫోన్ చేసి వెళ్ళండి. ఏమిటా తిరగడం? పెళ్ళంతో మాట్లాడడానికి సరే తీరికి లేదు. భోజనం అయినా కాస్త నిదానంగా చేయండి. అక్కడేం మునిగిపోదు. అయినా ఏమిటా ఈ మొగాళ్ళు వీళ్ళ బుద్ధులు? కట్టుకున్న పెళ్ళాన్ని నేర్పించడం సరదా కాబోదు. యథారాజ తథా ప్రజా అని మీ నౌకర్ సత్యాన్ని గురించే. ఆ మాత్రం బాధ్యత లేని వాళ్ళకి పెళ్ళాం పిల్లలు ఇల్లు ఆకులు ఇవన్నెందుకు? సన్యాసం పుచ్చుకోరాదు. నిజమే, సన్యాసమే పుచ్చుకోవాలి. అదే అండి, అప్పుడే చేయగలిగిస్తున్నారు. ఇలాంటి వింటే నా మనసే బాగుండు. బాగు, మనం బాధపడే లాభం ఆ కట్టుకున్న మొగుడుకుండాలి. కానీ సత్యాన్ని పిలిపించి నన్ను చీవట్ పెట్టండి. అలాగే, నేను వెళ్ళి ఆ పని చూస్తాను. చూడండి, ఈరోజు ఫిబ్రవరి 25 అంటే ఏమిటో గుర్తుందా? ఫిబ్రవరి 25 అంటే మీకెక్కడ గుర్తుంటుందిలేండి. మన పెళ్ళై సరిగ్గా 6 ఏళ్ళు. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే పోతగా వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాసు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు, ఈ రోజు అన్ని రోజుల లాంటిది కాదు. తప్పకుండా రావాలి, లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నువ్వు వస్తానుగా. చంద్ర వచ్చారా? బాబు ఎలా ఉంది? ముసలి కది తెరవకుండా పడుకుని ఉన్నాడు. డాక్టర్ తీసుకెళ్దాం? అక్కర్లేదు, వెళ్ళి మంది పెంచుకొచ్చాను. మీకోసం రత్నమహల్ దగ్గరికి వచ్చాను. అక్కడ మీ పేరున్న వాళ్ళు ఎవరు లేరన్నారు. అమ్మగారు కూడా ఎవరెవరినో అడిగారు. అడిగారు చంద్ర, అది ఏమన్నా చిన్న చిరకాయ ఎస్టేటా? 100 ఎకరాలు. అక్కడ నాలాంటి వాళ్ళు వేలక మీరు ఉన్నారు. నాకేమో ఒక చోట పెరిగారు, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు కూడా అమ్మగారు కబుర్ చేయబట్టే గర్భమా పరిగెత్తుకొచ్చాను. అమ్మగారు చాలా మంచివారండి. అంత డబ్బున్నా గర్వం అనేది లేదు. నన్ను కారులో పంపించారు. కొందరు డబ్బులో పెద్దవాళ్ళై మనసులో పేదవాళ్ళు అవుతారు. అమ్మగారులా కాదు, డబ్బులు నడిపించే మనసుంది. మీరు కాసేపు నా బాబు దగ్గర కూర్చోండి, నేను వెళ్ళి వంట చేస్తాను. పొద్దు నుంచి వంట చేసుకోలేదా? ఓన్లీ బాబుతోనే సరిపోయింది. వెళ్ళు. అందుకని వెళ్ళిన వాళ్ళు అదే పూటగా వెళ్లకుండా త్వరగా రండి. నేను మీకోసం కాసు కూర్చుంటాను. అలాగే. అలాగే అంటే చాలు, ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు. తప్పకుండా రావాలి, లేకపోతే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను.
చంద్ర ఏంటండి నాకు చాలా అర్జెంట్ పని ఉంది రత్నమహల్కి వెళ్ళొస్తారు ఏంటండి బాబుకి ఎలా ఉంటే ఇప్పుడు పెడతానంటారు అది కాదు చంద్ర చాలా ముఖ్యమైన పని ఈ పూటే చేస్తానని మాట ఇచ్చాను నీకు తెలుసుగా నేను ఇచ్చిన మాట తప్పరని నువ్వు సరేనంటే మాట నిలబెట్టుకున్న వాడిని అవుతావు కాదు అక్కడ మాట పోయినా పర్వాలేదు ఇక్కడ మనిషే ముఖ్యం అంటే అదేంటండి మీరు ఇచ్చిన మాటే మిమ్మల్ని నా మనిషిని చేసింది ఇప్పుడు మీ మాట నిలబెట్టకపోతే నేను మనిషిని కాను వెళ్ళిరండి ఎంత మంచిదే చంద్ర తెల్లవారేసరికి వచ్చేస్తాను బాబుకేం పర్వాలేదు ధైర్యంగా ఉండు వస్తాను అమ్మగారు అమ్మగారు ఏంటమ్మా కలవేస్తున్నాను
అదే ఏం లేదు కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? 12 కాబోతుందమ్మ. అయ్యగారు ఇంకా రాలేదా? ఆయన ఇప్పుడు రారమ్మా. ఎందుకని? రోజు ఉన్నదే కదమ్మా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో, రాత్రి ఆయన బంగళాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారి గట్టి ఎప్పుడో వస్తుంటారు. సరే నువ్వు వెళ్ళి పడుకో. రోజు ఉన్నదే కదమ్మా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో, రాత్రి ఆయన బంగళాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారి గట్టి ఎప్పుడో వస్తుంటారు. ఇంకా మెలుగుతూ ఉన్నావా? ఇప్పుడే మేలుకున్నా. మీతో నేనేం చెప్పాను? చెప్పావు కానీ. పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధమని, భార్య కూడా ఒక మనిషి అనని మీకు ఏకొచ్చానని. ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నన్ను నేనెంత సంబరంగా పండుగ చేసుకోవాలనుకున్న ఈ రోజున ఎంత నిర్లక్ష్యం చేస్తారా? లలిత నువ్వు పొరపడ్డా. నిజమే, పొరపాటని ఇప్పుడే తెలిసింది. మీ ప్రవర్తన నాకన్నా ముందు పసిబిడ్డ రాణికి ఇంట్లో నౌకర్లకు తెలిసిందంటే ఎంత సిగ్గుచేటండి. లలిత, పసిబిడ్డకు చెప్పినా అర్థం కాదు, పని వాళ్లకు చెప్పుకోవడంలో అర్థం లేదు. అయితే నాకు చెప్పండి, ప్రతిరోజు రాణికి కథలు చెప్పి నిద్రపుచ్చి ఎక్కడికి వెళ్తున్నా? లలిత, నా బాధ్యతలు నీకు అర్థం కాదు. ఏమిటా బాధ్యతలు? ఉన్న భార్యను కన్న బిడ్డను కన్నుగప్పి దగా చేయడం కూడా బాధ్యతేనా? గంట సేపు ఇంట్లో ఉండడానికి, పెళ్ళాలతో కాసేపు మనసిచ్చి మాట్లాడడానికి, కన్న బిడ్డను ఒక్కసారి ముద్దాడడానికి కూడా వీల్లేని బాధ్యతలా అది? ఎందుకు ఆ బాధ్యతలు ఎవరిని ఉద్ధరించడానికి? ఎవరిని ఉద్ధరించడానికి నీకు ఇప్పుడు అర్థం కాదు. లలిత, ఇంతవరకు నేను ఎప్పుడు దగా చేయలేదు, ఏ పరిస్థితుల్లోనూ చేయలేదు. అంతే ఇప్పుడు నేను చెప్పగలిగింది. నీకెందుకు ఈ శ్రమ? మూడు ముళ్ళు వేయించుకున్నందుకు ఈ అర్హత కూడా లేదా నాకు? అర్హత లేదు నాకు. చూడండి, నేనంత అందగత్తిని కాకపోవచ్చు. వన్న చేసి వగలు వయ్యారలు చూపి మిమ్మల్ని ఆకర్షించలేకపోవచ్చు, కానీ మనసారా ప్రేమిస్తున్నాను, అందుకే బ్రతుకుతున్నాను. లలిత, ఇప్పుడు ఇదంతా ఎవరు కాదన్నారు? హాస్పిటల్ నుంచి ఎంతో ఆశతో వచ్చారు. మీరు మారిపోయి ఉంటారని, నాలుగేళ్ల క్రితం ఆనందంగా కాక కొత్తగా కనిపిస్తారని ఊహించుకున్నాను. నీ ఊహలన్నీ నిజం లలిత. నేను ఆనాటి ఆనందను కాదు, మారిపోయా. నిజంగానా? నిజం, నా మాటదమ్మ. నాకు తెలుసు మీరు మాట్లాడని తెలుసు. మీరెంతో మంచివారు. ఇలాగే ఉందా? నాదనుకున్న దాన్ని ఎవరు ఏ మాత్రం పంచుకున్నా భరించలేదండి, చచ్చిపోతాను. లలిత, ఏమిటా మాట? చిచ్చి చూడు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, నువ్వు అలసిపోయావు. మీరు? నేను ఇన్కమ్ ట్యాక్స్ పనులు ఉన్నాయి, చూసుకుని వస్తాను. చూసారా చూసారా, ఇదేనా మీరు మారింది? లేదు లలిత, ఇప్పుడే వచ్చేస్తాను. మీరు రాదు, నాకు తెలుసు. రోజు మీరు ఇలాగే చెప్తారు, ఆఫీస్ కుర్చీలోనే నిద్రపోతారు. నిజం లలిత, తప్పకుండా వచ్చేస్తాను. వీల్లేదు, ఈ రోజు మీరు ఇక్కడే పడుకోవాలి. ఏమైనా సరే, ఈ ఎస్టేట్ అంతా పోయినా సరే. అవునండి, ఈ రోజు మన జీవితంలో ఎంతో తీయని రోజు. ఈ వెన్నెల రాత్రి నేను ఒంటరితనం భరించలేను. వద్దు, మీరెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి. లలిత, నేను అది కాదు. లలిత, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేము. లలిత, నా మాట విను. వినను. పోనీ డాక్టర్ చెప్పింది ఏమి వింటాను? ఏమిటి? డాక్టర్ మళ్ళీ చెక్ చేసే వరకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, నీకు ఏమాత్రం ఆవేశం అలసట రాకూడదని చెప్పారా? మరీ చెప్పాను. ఇక నాలుగు రోజులే గడువు. లలిత, నాలుగేళ్లు ఒడుచుకునే దానివి ఈ నాలుగేళ్లు నాకు తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు తెలిసి నాలుగు రోజులు కాదు కదా, నాలుగు గంటలు గడపడం ఎంత నరకం నీకేం తెలుసు? అప్పుడు నేను ఎందుకు పిచ్చిదాన్ని అయ్యానో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలుసు. ఈ రాత్రి ఇలాగే గడపాల్సి వస్తే నేను మళ్ళీ పిచ్చిదాన్ని అయిపోతానండి. అప్పుడు డాక్టర్ కాదు కదా, దేవుడు కూడా నన్ను కాపాడలేడు. లలిత, సరే పొద్దునే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎడిదిరిగి అర్ధరాత్రి అయింది, కొద్ది గంటలే కదా. పడుకో. Thank you.
ఇక్కడే పడుకుంటాను. డాక్టర్ గారు ఇద్దరు ఒక పక్కలో పడుకోకూడదని చెప్పలేదుగా. ఏమండి ఈ పున్నమి రాత్రి నా గుండెల మీద మొయ్యలేని బరువు అయిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను. అన్ని ఆవేశాలు చంపుకొని మీతోనే పడుకుంటాను. కనీసం మీ దగ్గర పడుకున్నానన్న తృప్తంగా ఉండనివ్వండి. అలాగే దానికి పడుకో. ఇదొకటి గంటకోసారి కాఫీ తెచ్చిస్తున్నావు. మేనేజర్ కంటపడిందంటే అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. అవసరం అయితే అర్జెంట్ గా మేనేజ్ చేసుకుంటాను. వాట్ వాట్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఇన్స్టెంట్ కాఫీ లాగా అర్జెంట్ లవ్ అర్జెంట్ మ్యారేజ్. నిజం చెప్పు నీకు ఇంకా పెళ్లి కాలా? నాకా? నీకేమన్నా మ్యారేజ్ ఉందేమో. నాకు ఇంకా కాలేదు. నిజంగానా? ఇప్పుడు చెప్పు ఈ క్షణంలో మండపంలో చర్చిలో గుడిలో ఎక్కడ పదక్కడ మ్యారేజ్ చేసుకున్నావు? ఇదిగో డబ్బు తాళి మాత్రం కోను. రాజు డియర్ ఏం పప్పీ డియర్ ఇదిగో రూమ్ నెంబర్ 7 కి ఏదన్నా ఫోన్ వస్తే నిన్ను పిలవాలి అంతేగా. కరెక్ట్ కాఫీ తీసుకో. క్యా సూరత్ హై నిర్మలాజీ తో మేరా మన్ కి రాణి హై. చేచి మీరు రాణిని చేసినా రాజ్యాలు ఇచ్చినా ఏం లాభం? ఏనాటికైనా వెళ్ళిపోవలసిందనేగా. అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవడా? నాకు మ్యారేజ్ అయింది పడుతున్నాడు. ఆ మాటకు వస్తే నాకు బీబీ ఉంది. ఇదిగో బీబీ ఏ బచ్చికి మా జర మాస్కరే ఈ విషయం. మీకెంతమంది అయినా ఉండొచ్చు మీరు మగవాళ్ళు. ఆ మాటకు వస్తే నన్ను మగవాళ్ళని చేసింది నువ్వే కదా ప్యారి. వారేవా ఏమి నవ్వు? ఆ నవ్వులోనే ఉంది రా మత్తు వద్ద. అవునవును ఈ మత్తులో పడిపోయి వచ్చిన పని మర్చిపోయాం. ఇదిగో చూడండి మీ వజ్రాలు ఈ రోజు ఎలాగైనా అమ్మించి నేను వెళ్ళిపోతాను. నేను వజ్రాలు అమ్మేది లేదు. ఏ నువ్వు వెళ్ళిపోతావుగా అన్నాను గాని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోగలనా? వారేవా ఏ హై రే మహబ్బత్ క్యా మహబ్బత్ హై రే క్యా మహబ్బత్ ఏ సాల కొన్ రే. హలో కొన్ బాత్ కర్తా హై? హా హమ్ శృంగార విషయ బాత్ కర్తా హూ. నిర్మలా జీ హో నా? రేపు సాయంకాలం 4 గంటలకి జాకీని పంపిస్తాను. వాడిని వెంట పెట్టి తీసుకురండి. ఓకే ఓకే. ఎంతసేపు ఎందుకు వచ్చి? ఫోన్ కమ్ ఐ కమ్. షట్ అప్. ఫోన్ లో మాట్లాడుతుంటే నిలబడి వింటావా? ఆ మాత్రం మేనేజ్ తెలీదు. అదే టేక్స్ ఆఫ్ జ్యూస్ ఆర్డర్ లేట్ అయితే యాంగ్రీ అందుకని జ్యూస్ ఐ కమ్. జ్యూస్ తెస్తే మాత్రం తలుపు ఒకసారి చక్కు చక్కని కొట్టి రాకూడదురా. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వీడు పైసలు మరిగాడు అందుకే తలుపు కొట్టకుండా వస్తాడు టిప్స్ కోసం. హెబ్బా హెబ్బా రావురే రావురే జ్యూస్ ఇచ్చి పోరా హెబ్బా. చక్రా ఎందులో రా తక్కువ ఉంది చక్రా అందులో ఇందులో ఒరే హెబ్బా నాకు చక్ర వ్యాధిరా. డార్లింగ్ పప్పీ నేను కనెక్ట్ మీ రూమ్ నెంబర్ 7. డార్లింగ్ పప్పీ డాల్ పప్పీ డాల్ కనెక్ట్ వచ్చేసావా? లేకపోతే నన్ను మూగదానిగా నటించమని నువ్వు దాంతో లవ్ అడుతున్నావా? ఉండు ఉండు నీ సంగతి దాని సంగతి. అయ్యో నన్నెవరే లవ్ చేసేది నా కర్మ. ఇదిగో మంచి ఇన్ఫర్మేషన్ పడదాం అనుకున్నాను. నువ్వు ఖచ్చితం నిన్ను అనవసరంగా ఈ హోటల్ తీసుకొచ్చాను. జాకీ ఎస్ బా
రేపు వాడికి మన గ్యాస్ ఛాంబర్ లో మంచి మర్యాదలతో టర్కిష్ బాత్ ఇవ్వాలి. టర్కిష్ బాత్ ఓకే. మర్చిపోయానమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్ యూ డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నాకు కాస్ చెప్పాలి, పాటలు పాడాలి, నాతోనే ఆడుకోవాలి. అలాగేనమ్మా. రాణి, డాడీ అలాగే అంటారు కానీ మన ఇద్దరిని మాయ చేసి చల్లగా జారుకుంటారు. చంద్ర, చంద్ర, ఎప్పుడు వచ్చా? చంద్ర, బాబుకి ఎలా ఉంది? చంద్ర, ఏమిటి బాబు? ఇంకెక్కడి బాబు అమ్మా, ఎంత ఘోరం జరిగింది. మీ ఆయన రాలేదా? నా మీద మీకున్న జాలి ఆయనకుంటే చచ్చిపోయిన బిడ్డను వదిలి ఆయన్ని వెతుక్కుంటూ నేను రానక్కర్లేదు. అమ్మ, నా కోసం కాకపోయినా బాబును మట్టిలో కలపడానికైనా వాడి నాన్నను ఒక్కసారి పంపించండి. అబ్బా, మీరు మరీ పసిపిల్లల కన్నా అన్యాయం అయిపోయారు. మా వారు ఎప్పుడు ఇంతే చంద్ర, మెత్తని మనసు, ఒకరి కష్టాలు చూసినా విన్నా ఓర్చుకోలేరు. ఏమండి, మీకు కాస్త ఇబ్బంది అయినా వెళ్ళి ఆ సత్యాన్ని వెంటనే ఇంటికి పంపండి. ఎక్కడికి మీరు వెళ్ళేది? ఎవరిని మీరు పంపేది? ఎందుకండి ఈ నాటకం? మీరు వేషం మార్చొచ్చు, భార్యని ఏం మార్చొచ్చు, కానీ మీ రక్తాన్ని మార్చుకోలేదు. కన్న బిడ్డ సావ బ్రతుకుల్లో ఉంటే ఒక్కసారి చూడటానికైనా రాలేకపోయారు. వాడు వెళ్ళిపోయాడు, కనీసం కడుసారి చూపైనా చూసుకుని వాడికింత మట్టి ఏంటి? చంద్ర, ఏమో అంటున్నది, ఆయన ఎవరనుకున్నావు? ఈ ఎస్టేట్ యజమాని, నాకు తాళి కట్టిన భర్త. ఈ తాళి కట్టింది కూడా ఈయనేనమ్మా. చంద్ర, నీకు నిజంగా మర్చిపోయినట్టుంది. బాబు పోవడంతో మతి భ్రమించి ఎవరెవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి నేను మీ ఆయన ఎక్కడున్నా వెతికించనక్కర్లేదమ్మా. కళ్ళెదుటిన్న మనిషిని నా వెంట పంపితే చాలు. కన్న బిడ్డ ఎటో దూరం అయ్యాడు, కట్టుకున్న భర్తను కూడా నాకు దూరం చేయకండి అమ్మా. మీ కాడు లే. ఆనాడు తప్పిపోయిన నా బిడ్డను నాకు దక్కించావని నీ మీద నాకు అభిమానం ఏర్పడింది. నువ్వు నా సొంత మనిషి అనుకున్నా, నీకు రుణపడ్డానని ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు అభిమానాన్ని ఆసరా తీసుకొని ఇంత తెగిస్తావనుకోలేదు. ఈనాడు నా భర్తనే నీ భర్తను చెప్పడానికి సిద్ధమయ్యావంటే ఇంతకన్నా దురాశ ఇంకేమైనా ఉంటుందా? ఇది దురాశ కాదమ్మా, నా దురదృష్టం. భర్త కోసం సాటి ఆడదాన్ని బ్రతిమాలాల్సి వచ్చింది. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఈయనే నా భర్త. కావాలంటే వారిని అడగండి. ఏమండి వింటున్నారా? చంద్ర ఏమంటుందో వింటున్నారా? మాట్లాడరు. ఆమెకి ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేది జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. లలిత, ఆవేశపడకు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఏవేవో అంటుంది. ఆవి అన్నంత మాత్రం నేను ఆవిడ భర్త అవుతాను. ఏమన్నారు? మీరు నా భర్త కాదా? నువ్వెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడూ చూడలేదు. నేనెవరో మీకు తెలియదా? నన్ను మీరెప్పుడూ చూడలేదా? ఏది నా ముఖం చూసి చెప్పండి, మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, చచ్చిపోయిన మన బాబు మీద ఒట్టేసుకొని చెప్పండి, నేను మీ భార్యను కాదు. ఇప్పుడు నీకేం చెప్పినా ప్రయోజనం లేదు, నువ్వు వినే స్థితిలో లేవు. సృష్టిలో మనిషిని పోలిన మనుషులొచ్చు, అందువల్లే నన్ను నీ భర్తగా అనుకుంటున్నా. ఆ మాట వద్దు, మీ ఇష్టం. మీరెక్కడైనా ఉండండి, మీరింటికి రావద్దు, బాబును పూడ్చిపెట్టడానికి కూడా రావద్దు.
కానీ నేను మీ భార్యని కాదని మాత్రం అనుకుంటున్నాను. ఒకప్పుడు నా శీలం కాపాడడానికి మీ ప్రాణాలకు కూడా తెగించారు. ఈనాడు నా శీలం మానం మర్యాద మంట కలపడానికి మీరే సాధారు. నన్ను మీ భార్య కాదన్న తర్వాత నేను బ్రతకడం అనవసరం. వద్దండి ఆ మాట మాత్రం. లలిత ఏమైంది? రంగనా రంగనా అయ్యా త్వరగా రెండు తీసుకురా. ఒక ప్రాణం ఎటు పోయింది, మరో ప్రాణం పోవడానికి నువ్వు కారకురాలు కావద్దు. దయచేసి వెళ్ళు రంగనా. ఆయన తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపా. అక్కర్లేదు, నేను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళగలను. కానీ ఒక్క మాట, మగవాడికి ఎంతమంది భార్యనైనా ఉండొచ్చు, ఆడదానికి మాత్రం ఒక్కడే భర్త. ఎలా ఉంది చంద్ర? ఏమైంది? వెళ్ళిపోయింది. ఏమండి, చంద్రకు మీకు ఎలాంటి సంబంధం లేదుగా. నన్ను మీరు అన్యాయం చేరుగా. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. లలిత, నీ మీద ఒట్టు. చంద్రకు నీ భర్తకు ఎటువంటి సంబంధం లేదు. నీ భర్త నిన్ను ఏనాటికి అన్యాయం చేయడు. నా మాట నమ్ముతాను. మిమ్మల్ని నమ్మకపోతే బ్రతకలేనండి. రెస్ట్ తీసుకో. Ha ha ha.
దైవానికి మీరు నన్నెంత అకారణమైన దయతో చేరతీశారు, అంతే అకారణమైన నిర్దయతో దూరం చేశారు. ఈ జన్మకు నేను చేసుకున్న పుణ్యం అంతే, ఇక నా బ్రతుక్కి అర్థం లేదు. మీరు కాదన్న, మీరు కట్టిన మాంగళ్యం ఇంకా నా మెడలోనే ఉంది. అది వచ్చే జన్మలోనైనా మనల్ని కలుపుతుందనే ఆశతో వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్న లేని మీ బాబు వాళ్ళ నాన్నమ్మ పక్కనే నిద్రపోతున్నాడు. మీ అమ్మను చూడడానికి ఎటు వస్తారుగా, అప్పుడు వాడిని చూడండి, వాడికింత మట్టి వేయండి. దాంతో మీ బాధ్యతే కాదు, బంధాలు తీరిపోతాయి. మన జ్ఞాపకాలు మీ మనసు నుంచి తుడిచివేయండి, అవి మీ ఆనందానికి అంతరాయం కాకూడదు. అమ్మా ఆడిన మాట తప్పొద్దన్నావు కదా, అది నీ మనవణ్ణి కోడల్ని బలి తీసుకుంటాం. బలి తీసుకుంటాం నేనా అమ్మా? పిల్లంతా ఉన్నారుగా, మీరు పాడండి. ఒక పండుగ మాకు పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు, నీ పుట్టుకే ఒక పండుగ మాకు. నీలాంటి పాపలు పుట్టి ఉంటారు అందులో, ఎందరమ్మా పండుగలకు నోచుకుంటారు, ఉండి చూచుకుంటారు. పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు, నీ పుట్టుకే ఒక పండుగ మాకు. పూజా ఫలమో నువ్వే, జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో. కన్నవాళ్ళు చేసుకున్న పూజా ఫలమో నువ్వే, జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో. నూరు పండుగలీలాగే చేసుకుంటావు, నూరు పండుగలీలాగే చేసుకుంటావు. కొందరేమో పండుగల్లే వచ్చిపోతారు, నూరేళ్ళు నిండిపోతారు. పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు, నీ పుట్టుకే ఒక పండుగ మాకు. ఉన్నవా
తనకి గాని మట్టిలో నా లేవమ్మా. ఉన్నవాళ్ళు లేని వాళ్ళను భేదాలు, మనకి గాని మట్టిలో నా లేవమ్మా. మట్టిలోనే పుట్టిగిట్టే తోబుట్టులకు, మట్టిలోనే పుట్టిగిట్టే తోబుట్టులకు. కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా. పెట్టి పుట్టిన దానవమ్మా నీవు, పుట్టుకే ఒక పండుగమ్మా మాకు. పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు, నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు. చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం మాది అదృష్టం. అబ్బా మీది వాయిస్ టెలిఫోన్ లో వింటూ ఉంటే ఎంత తీపిగా ఉంది ఆయా. లతా మంగేష్కర్ చెవులో పాడుతున్నట్లు ఉంది. అరే రేరే ఎంత తక్కని భవనం, ఎంత తక్కని భవనం. పెద్ద పెద్ద మంత్రులు ఉండవలసింది కదా ఇది. ప్రయాణం బాగా సాగిందా? బాగా టైర్ అన్నట్టున్నారు. స్నానం అది చేసి రెస్ట్ తీసుకోండి. మా దగ్గర టర్కిష్ బాత్ స్పెషల్. అరే టర్కిష్ బాత్? అరే దాని మాట వినాలేదు, మేము ఇంతవరకు జన్మలో చూడలేదు కదా. అందుకే మీరు తప్పకుండా చూడాలి. ఆశీర్వాద్. ఒకసారి చూస్తే జీవితంలో ఎప్పుడు చూడు. ఆశీర్వాద్. ఇది బాత్రూమ్ కాదు స్వర్గం. పోతే పోయింది హెడ్బాగు. ఇది దేవతలు అనుభవించవలసింది కానీ హెడ్బా మనుషులు అనుభవించవలసింది కాదు. చూడండి ఇప్పుడు దయ్యమంటూ జిల్లున ఒక గ్యాస్ వదులుతాం. ఆశీర్వాద్. దాన్ని పీల్చారంటే 50 ఏళ్ల మనుషుల్లా 25 ఏళ్ల మనుషులాగా తయారవుతారు. అరే నాది 45 ఏళ్ళు అండి. అయితే 15 ఏళ్ల కుర్రలాగా తయారవుతారు. ఆశీర్వాద్. అరే రే 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 ఇది సమాచారం తెలిసి ఉంటే నాది బీబీని తీసుకొచ్చి ఉండేవాడిని. అరే బీబి నన్ను క్షమించురా. బెటర్ లెట్ నెక్స్ట్ బ్యాచ్. ఆశీర్వాద్. ఆశీర్వాద్. చూడండి సజ్జి, అటు ఇటు కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి. ఆశీర్వాద్. అరే 1/2 నిమిషం పిలిస్తే చాలు. 1/2 నిమిషం ఏమి ధర్మ అండి, కావాలంటే 1/2 గంట పిలుస్తాను. నేను నీళ్ళల్లో పడితే 1 గంటకు కాని చేయాలను. ఉంచండి టోపి. పెట్టే పట్టుకున్నావు, టోపీ కూడా పట్టుకో. యెస్ ప్లీజ్. కళ్ళు మూసుకోండి. బాపరే బాప్, ఇది స్నానం చేసేది కాదు, ప్రాణం తీసే గ్యాస్. బచావ్ బచావ్. రే ఉల్లు కాబట్టా, తలుపు తీరా, తలుపు తీ. దర్వాజా ఖోలో, దర్వాజా ఖోలో. మేరా బీబీ. రంగార పుట్టేటో అయ్యగారి టెలిగ్రామ్ వచ్చి. టెలిగ్రామ్ ఎవరండి? చక్రం. అదే మన ఆడిటర్ లలిత. నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి. అదేంటి మొన్ననే కదా వెళ్ళొచ్చారు, పైగా పనంతా అయిపోయిందని చెప్పారు. మళ్ళీ ఏదో గొడవ చెట్టు. అసలు మీకు గొడవ లేదు ఎప్పుడు చెప్పండి. సరే నేను వస్తాను. నువ్వు ఎటు డాక్టర్ చెకప్ రమ్మన్నారుగా. అవునవును మర్చిపోయాను, పనులు పని అదే అయిపోతుంది. అలాగే నువ్వు రాకుండా. వచ్చేసావా? వెరీ గుడ్, బిడ్డ దొరికింది. నేను పనిచేస్తున్న హోటల్లోనే ఉంది. ఏం గురు
నువ్వు అర్జెంటుగా వచ్చేస్తే మన పని సక్సెస్. హలో చక్రం, కొంప బుచ్చవరా, ఇంత దగ్గర మాట్లాడింది లలితం. సత్యం గురు, నువ్వు అర్జెంట్గా రావాలి, లేకపోతే పెట్టి ఎగిరిపెట్టుంది. ఓకే, అలాగే వస్తాను. కానీ ఊరుకోమ్, అమ్మకే ధరాలే. నిలబడ, డాక్టర్ ఫోన్ చేస్తాను. ఆనంద్ మాట్లాడుతున్నానండి. ఓ ఆనంద్, ఎప్పుడు వచ్చారా? జస్ట్ ఇప్పుడే ఇప్పుడే వచ్చాం. లలిత స్పోస్టర్ పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఎస్ ఎస్, ఐఎమ్ స్టార్టింగ్. థ్యాంక్ యూ. సీత, ఆ కిట్ తీసుకో, మనం అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. కేవలం వీక్నెస్ వల్లే అనుకుంటాను. ఐ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. సీత, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తూ ఉంటా. ఊహలాగానే నాకు ఒకసారి ఫోన్ చేయండి. రాణి, స్నానం చేద్దు గారి పద. జన్మలో మళ్ళా నేను చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు చంద్ర. ఆనాడు మీ చంద్ర ఆనాడే చచ్చిపోయింది. లేదు చంద్ర, లేదు, నలిగి చచ్చింది నేను. నా మనస్సును బలవంతంగా చంపుకున్నది నేను. కానీ క్షణికంగా నన్న పాత్ర చేసుకున్నా. నిజం చెబితే నువ్వు నమ్ముతావని, నన్ను క్షమిస్తావని ఆశతో ఇంటికి పరిగెత్తుకొచ్చాను. ఏమిటా నిజం చంద్ర? ఆనాడు నేను ఆడినంత నాటకం, కొన్ని పరిస్థితుల్లో నేను అలా నటించవలసి వచ్చింది. ఆనాడు ఆడిందే నా నాటకం, ఇప్పుడు ఆడుతున్నది ఏమిటి? ఇది మాత్రం నటన కాదు, ఎందుకు కాకూడదు? మీరు మహారాజు, ఎన్ని నాటకాలైనా ఆడతారు ఆడిస్తారు, నాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, అది మీకు సరదా. ప్రేమించిన వాళ్ళని వంచడం మీకు ఆనందం కాదు చంద్ర? కానే కాదు, నేను వంచకుండా మాత్రం కాదు. కాక మరేమిటి, కట్టుకున్న నాటి నుంచి ప్రతి క్షణం నన్ను వంచారు. మీ మీదున్న నమ్మకంతో మీరు చెప్పిన మాటలన్నీ నమ్మాను. గుడికి వస్తానని రాకపోయినా, సావు బ్రతుకుల్లో ఉన్న బిడ్డను చూడకపోయినా, పని పని అని ఒక క్షణం ఇంట్లో లేకపోయినా నేను మిమ్మల్ని అనుమానించలేదు. చివరికి నా నమ్మకాన్ని మీరేం చేశారు? ఒక్క మాటతో వమ్ము చేశారు. నేను మీ భార్యను కాదన్నారు, నన్నెప్పుడూ చూడలేదని ఘోరమైన అబద్ధం చెప్పారు. ఇది వంచన కాక మరి ఏమిటి? నిజమే చంద్ర, అంతా నిజమే. కానీ నిన్ను వంచాలి మాత్రం కాదు. ఏ పరిస్థితుల్లోనే అలా అన్నానో నీకు తెలియదు, త్వరలోనే తెలుస్తుంది. చంద్ర, ఇప్పుడు నిజం చెబుతున్నాను, లలిత నా భార్య కాదు. చెవనాలు, లలిత మీ భార్య కాదా? ఎంత కర్కోటకులండి మీరు. ఆనాడు అబద్ధం చెప్పి నాకు అన్యాయం చేసినా, సాటి ఆడదానికి న్యాయం జరుగుతుందని నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను. ఈనాడు మీ భయంకర స్వరూపాన్ని చూస్తున్నాను. మీరేమైనా చేస్తారో ఎంతకైనా తెగిస్తారు. నేను చెబుతున్నది నిజం చంద్ర, నిజం. నిజం మీ పేర్లో ఉంది, మీ జీవితంలో లేదు. ఆనాడు ఆమెదటి నన్ను భార్య కాదన్నారు, ఈనాడు నా దగ్గర ఆమెను భార్య కాదంటున్నారు. ఇదే నా నిజం,
నిజం ఇలాగే ఉంటుందా? చంద్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజం. లలిత నా భార్య కాదు. మీరు అదృష్టవంతులు. నేను మగబిడ్డ కావాలనుకున్నాను, నాకు దక్కలేదు. మీరు ఆడపిల్ల కావాలనుకున్నారు, భగవంతుడు మీ కోరిక తీర్చాడు. నా బాబు తండ్రి ప్రేమకు కరువై పోయాడు. కనీసం ఈ పాపకైనా ఆ లోటు రానివ్వకండి. ఎలా ఉందమ్మా? చంద్ర, నువ్వు చంద్రం కదా? కాదమ్మా, నేను నర్సుని. నా పేరు సీత. సీత? అవునమ్మా. నువ్వు సీతవి కావు, చంద్రమే. అచ్చం చంద్రలాగే ఉన్నాం. ఏమండి ఏమండి, ఇలా రండి. ఏమిటి లలిత? ఈ అమ్మాయి చంద్ర కదా, బాగా చూడండి. ఒకనాడు మన బంగ్లాకు వచ్చి మీరే తన భర్తను గొడవ చేసింది. ఆ చంద్రే కదా లలిత. ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు ఊరుకు. ఎలా ఊరుకుంటాడు? నా కళ్ళెదుతే నన్ను మోసం చేస్తుంటే ఎలా ఊరుకుంటాడు? మీరేదో నాటకం ఆడుతున్నారు. అవును లలిత, నాటకం. నేను ఆడుతున్నదంతా నాటకం. ఏ నాళ్ళకైనా ఒక్క నిజం ఒప్పుకున్నారు. చెప్పండి, ఎవరి కోసం ఈ నాటకం? ఈవిడ కోసమేగా? చంద్రగా వీలుగాక నర్సుగా తెచ్చి ఏడుకోవాలనుకున్నారా? ఇందాక ఫోన్లో చెప్పిన పిట్ట ఈవిడేనా? చెప్పండి, నేను హాస్పిటల్లో ఉండగా ఇంకా ఎన్ని సంబంధాలు ఏర్పడ్డాయి? ఎందరిని మీ పసు మంచికి బలి తీసుకున్నా? ఎందుకంత ఆగ్రహం? మీ నిజ స్వరూపం బయటపడుతోందరా? ఈ రోజు నిజం తేలిపోవాలి. కానీ ఇలా రామ్మా, మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీకు చంద్రకు ఏమి సంబంధం లేదని చెప్పండి. చెప్పండి. పసు బిడ్డ మీద ప్రమాణాలు ఎందుకండి? నేను చెప్తున్నానుగా, నేను చంద్రని కాదు, నా పేరు సీత. కావాలంటే డాక్టర్ గారిని అడగండి. ఎవరు? సీత, హవితి పేషెంట్? కాదు డాక్టర్, నేను లలిత అని మాట్లాడుతున్నాను. ఓహో, లలిత గారా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. మా సీత అక్కడే ఉంది కదా? ఉందండి. సారీ సీత, ఆ విషయంలో ఏదేదో మాట్లాడి నన్ను క్షమించు. అంత మాట ఎందుకండి? మీరు రెస్ట్ తీసుకోండి. ఆత్మహత్య చేసుకోకుండా నిన్ను కాపాడినందుకు ఈ రోజు నీ బ్రతుకుని సార్థకం చేసుకున్నావు చంద్ర. అవునమ్మా, కళ్ళ ఎదుటిన తన భర్తను కాదని మరొకరికి అర్పించటం ఏ స్త్రీకి సాధ్యం కాదు. నువ్వెంతో గొప్ప త్యాగం చేశావు డాక్టర్. నా మనో నింపడానికి మీరే కారకులు. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్. ఒక్క మాట, చంద్ర నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది. నేను ఇప్పుడు నిజం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. తర్వాత వివరాలన్నీ మీకు చెప్తాను. ఈలోగా చంద్రను కాస్త జాగ్రత్తగా చూడండి. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వర్రీ. ఏమిటి నేను తాలిఫీ చేశాను? పెట్టి ఎగిరి పెట్టట్లేదు. రూమ్ నెంబర్ సార్, నువ్వేళ్ళు నేను జాగ్రత్త నేను చేసుకుంటా. ఎవరు నువ్వు? మాల విమల ఎలా చనిపోయారో నీకు బాగా తెలుసు. ఈ పాపకోపం నుండి బయటపడాలంటే నిజం చెప్పు, లేదా వాళ్లకు పట్టిన గతే నీకు పడుతుంది. అసలు ఎవరు నువ్వు? నేనా? ప్రేమ. ఇక్కడ గోడలు కూడా చెవులు ఉన్నాయి, కమాన్. నిర్మల రూమ్లోకి ఎవరు కొత్త మనిషి వచ్చాడు బాస్? ఎస్, మాల హత్యల గురించి వివరాలు అడుగుతున్నాడు బాస్. ఏమిటి? మాల మర్డర్ కేసు వివరాలు నిర్మల అడుగుతున్నాడా? రైట్. త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. Thank you.
డేంజర్. ఆనంద్ స్పీకింగ్. మిస్టర్ ఆనంద్, నువ్వు ఒక్కడవే తెలివైన వాడు అనుకో. ఇప్పుడు నీ ప్రాణం, నీ ప్రాణానికి ప్రాణం నా చేతిలో ఉన్నాయి. నువ్వెవరో నీకేమిటి సంబంధం? ఓహో, నేనెవరో ఇంకా నీకు తెలియదా? పోనీలే, నీ భార్య నీ బిడ్డ ఇక్కడే నా దగ్గరే క్షేమంగా ఉన్నారు. నీ దగ్గర ఉన్నారా? అవును. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా నా నిర్మలం తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. నీ భార్య బిడ్డ నువ్వు తీసుకువెళ్ళి, కాదని వేరే ప్రయత్నం చేశావో ఈ రెండు ప్రాణాలు తక్కువ. ఏ, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు అప్పచెబుతావా? ఈ రెండు ప్రాణాలు బలి ఇస్తావా? మాట్లాడవే, కమాన్, డిసైడ్. అలాగే తీసుకొస్తాను. దాట్స్ ఇట్. ఏం జరిగింది చెప్తాను రండి. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆనంద్. మర్యాదస్తుడివి కనుక మాట తప్పకుండా వచ్చా. వెరీ గుడ్. నువ్వు కూడా మాట తప్పకుండా మర్యాదగా నా వాళ్ళని అప్పగించు. మిస్టర్ ఆనంద్, ఎంత పిచ్చివాడివి. కేవలం నిర్మల కోసం నీ భార్యా బిడ్డలను తీసుకొచ్చి నేను ఇక్కడికి రప్పించాననుకుంటున్నావా? నిజంగా నిర్మలే నాకు అడ్డనుకుంటే ఆమెను ఏనాడో మాలా విమల్తో పాటు ఒకే బుల్లెట్తో పరలోకానికి పంపించి నీకు ఈ ఆధారం కూడా లేకుండా చేసేవాడి. కానీ నాకు కావలసింది నువ్వు. మాల మర్డర్ కేసులోనే జైలుకు పోతావు అనుకున్నాను, తెలివిగా తప్పించుకున్నావు. పోనీ లేని వదిలేశా, నీ జోలికి రాలేదు. అయినా నువ్వే నాకు అడ్డు తగులుతున్నా. ఆనాడు అరపు వేషంలో వచ్చింది నువ్వేనని తెలుసుంటే విమలతో పాటు నిన్ను కూడా సఫా చేయించుండేవాడి. నాకు ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత కూడా నిన్ను విడిచిపెట్టేంత తెలివి తక్కువ అని కాదు. కమా, ప్రే యువర్ గాడ్. మిస్టర్ రాజు, నువ్వే తెలివి గల వాడి వరకు నువ్వెంతకు సాహసిస్తావో తెలిసే అందుకు మేమందరం సిద్ధంగా వచ్చాం. ఎదిగో బుల్లెట్. నేను కేవలం నా వాళ్ళ కోసం వచ్చాననుకుంటున్నావా? కాదు, నీ నోటితో నేను నీ చరిత్ర చెప్పించాలని వచ్చాను. ఈనాటితో దానికి ఒక ముగింపు రాయాలని వచ్చాను. ముగింపు నీతో నాకు. Thank you.
అదంత లోపల సార్. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెబుతాను. అంతా నిజం చెబుతాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. నీ పేరు ఆనంద్. అబద్ధం. నీ పేరు సత్యం. కాదు, నా పేరు నిజంగా ఆనంద్. నేను రత్నమహల్ ఎస్టేట్ యజమానిని. లలిత నా భార్య. నాకు వివాహం కాకపూర్వం మాలతో పరిచయం ఉండేది. నేను లలితను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత మాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. లలిత నేను ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు రాణి పుట్టింది. ఆ తర్వాత ఒక సంవత్సరానికి లలిత నేను విశ్రాంతి కోసమని సమ్మర్ రిసార్ట్కి వెళ్ళాం. అక్కడ ఒకనాడు లలిత, ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నానేమిటి? అద్దం ఉంటే తెలిసేది చూపించడానికి. ఉందిగా అద్దం. ఏది? ఇదే నా అద్దం. ఇందులో నా అందం చూసుకోగలను. మా బిడ్డే బాబు. బిడ్డ బంతిలా ఎగిరిపడింది సార్. ఇంకా అస్తుంటే దక్కేది కాదు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నువ్వెవరు బాబు? నా పేరు సత్యం సార్. నన్ను మీరు ఎరగరు. మిమ్మల్ని నేను బాగా ఎరుగుదరు. నేను మన ఎస్టేట్ వర్క్షాప్లో పనిచేస్తున్నాను సార్. ఎవరైతేని నేను నీకు రుణపడి ఉన్నా. అదేమిటి సార్? మా తాత ముత్తాతల కాలం నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నాం. మేము మీకే రుణపడి ఉన్నాం. అదేం కాదు బాబు, నువ్వు చేసిన సహాయానికి ఇది విలువ కాదు. కానీ ఈ డబ్బు తీసుకో. వద్దు సార్, నాకు ఇదేం వద్దు. ముందు మీరు అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అవును, నేను ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు ఈ పాపను తీసుకెళ్ళి బంగాళాలో ఉండు. అలాగే సార్. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? మాలా, ఏమిటిది? ఎందుకు ఇలా వచ్చావు? తోడు నీడుగా ఒకప్పుడు మనం కలిసి ఉందామని అనుకున్నాంగా. తోడుగా నువ్వు నన్ను మోసం చేశావు. నీడుగా నిన్ను నేను వెంటాడుతున్నాను. మాలా, జెప్పి పొద్దులకు ఇది సమయం కాదు. నా భార్య స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు ఆనంద్. ఆమె కనుక ఇప్పుడు స్పృహలో ఉన్నట్లయితే ఈ రుజువుతో పాటు నీ నిజస్వరూపం కూడా బయటపడిపోయింది. మాలా, ఈ ఫోటో ఇప్పుడు ఎందుకు తెచ్చావు? ఏమిటి నీ ఉద్దేశం? ఏముంది, నీ ఆనందానికి నువ్వు దారి చూసుకున్నావు. నాకు దారి చూపించు, వెళ్ళిపోతాను. నీకు డబ్బేగా కావాల్సింది? నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగింది అదొక్కటేగా. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలు? సరే, ఇస్తాను. ముందు నా భార్యను హాస్పిటల్లో జరిపించి ఆ తర్వాత నేనే తీసుకొచ్చి ఇస్తాను. అదిగో అలా కనిపిస్తుంది చూడు చిన్న బంగళ, అందులోనే ఉంటాను. వచ్చావా? సరే,
లేకపోతే నేనే వచ్చి మీ ఆవిడికి సుఖ తెప్పిస్తాను. సరే. లలితను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మతి భ్రమించిందని పిచ్చిగా మారినా మారవచ్చని చెప్పారు. లలితను నర్సింగ్ హోమ్లో చేర్పి 500,000 తీసుకుని మాల ఉన్న చోటికి వెళ్ళాను. మాల ఇవిగో నువ్వు కోరిన 500,000 తీసుకో. నువ్వు నమ్మినా నమ్మకున్నా నిన్ను నేను నిజంగా ప్రేమించాను. నీ సహాయంతో ఈ ఊబిలోంచి బయటపడదామనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేదు. నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఆ కారణంగా నీ మీద కక్ష తీర్చుకునేటంత కషాయి దాన్ని కాను. నిన్న నా వెనక మా బాస్ పొంచి ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆత్మను చంపుకుని 500,000 అడిగాను. వద్దు అనంత్ వద్దు, నాకీ డబ్బొద్దు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలి. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆలస్యమైతే మా బాస్ వస్తాడు. ఇదన్నమాట ఇక్కడ జరుగుతున్న నాటకం. వెరీ గుడ్ ఆనంద్, ఎంత తెలివి తక్కువవాడివి. మాల వెళ్ళమనటం, నువ్వు వెళ్ళటం. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభమైతే మాల ఎప్పుడో తప్పుకుపోయేది. ఏం మాల, ఈ ఊబులో నుంచి ఆనంద సహాయంతో తప్పించుకోవాలని చూసావు కదా. ఎందుకు, నువ్వు కోరుకుంటే సులభంగా నేనే పంపించేవాడిగా. కమా గట్టడి. సిద్ధంగానే వచ్చావన్నమాట. కమా షూట్ షూట్. మర్దర్ సార్, మర్దర్. ఇప్పుడు తెలుసుకోండి మీ ఇద్దరు ఎక్కడికి వెళతారో ఎలా వెళతారో. ఓకే. గుడ్ బై. మాల, ఎంత ఘోరం జరిగింది. జరగాల్సిందే జరిగింది. నేను ఎలాగూ వెళ్ళిపోతున్నాను. నా చెల్లెలు విమల, నా స్నేహితురాలు నిర్మల ఈ దుర్మార్గుల వలలో చిక్కుకున్నారు. నా హ్యాండ్ బ్యాగ్లో వాళ్ళ ఫోటోలున్నాయి. వాళ్ళను కలుసుకో. తేమన అంటే వాళ్ళు నిన్ను స్నేహితుడుగా గుర్తించి సహాయం చేస్తారు. ఈ హంతకుల ఆట కట్టించు. ఇదే నా తుది కోరిక. పోలీసుల్ని తప్పించుకొని నేను బంగళా చేరుకున్నాను. రాణిని రక్షించిన సత్యం నన్ను కూడా కాపాడడానికి సిద్ధమయ్యాడు. నేను చేసిన హత్యానేరాన్ని తన మీద వేసుకుని నాకు బదులు తను శిక్ష అనుభవిస్తానన్నాడు. సత్యం, చెయ్యని నేరానికి నిన్ను జైలుకు పంపడం కంటే ఘోరమైన అన్యాయం ఉండదు. ఈ మహాపాపం నేను చేయలేను. అందుకని నాకు నువ్వు చిన్న సహాయం చెయ్యి. ఏమిటండి? నువ్వే నా పేరుతో వ్యవహరించి రత్నమహల్ పరువు ప్రతిష్టల్ని, నా భార్యా బిడ్డల్ని కాపాడు. సార్ సార్, ఇది నా వల్ల కాదు సార్. ఇంత సాహసానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఇందులో సాహసమే ఉంది సార్? పాపనైతే బిడ్డలాగా చూసుకుంటాను, కానీ ఆ తల్లిని. అదే నీ మీద నాకున్న నమ్మకం. లలితను తల్లిలాగా, రాణిని బిడ్డలాగా చూసుకుంటావనే నమ్మకంతోనే ఈ బాధ్యతని కప్పచెప్తున్నాను. సార్, ఎంతకాలం నేను ఈ నాటకం ఆడగలను? ఎంతకాలం ఆ తల్లిని బిడ్డను మోసం చేస్తూ బ్రతకగలను? ఈ శిక్ష కన్నా నాకు ఆ జైలు శిక్ష నయ్యింది సార్. ఎంతో కాలం అక్కర్లేదు. ఇదిగో ఈ ఫోటో సహాయంతో హంతకుడిని పట్టుకోవచ్చు. నేను నిరపరాధిని రుజువు చేసి విడుదల చేయొచ్చు. ఇదిగో తాళ. సత్యాన్ని అలా ఒప్పించి నా ఆస్తిని, సంసార బాధ్యతను అతనికి అప్పగించి సత్యం పేరుతో నేను పోలీసులకు లొంగిపోయాను. నేను జైలు శిక్ష అనుభవించానన్న మాటే గాని సత్యం బయట ఉండి ఎన్నో అగ్ని పరీక్షలకు గురై ఉంటాడు. నా వంశ ప్రతిష్టను, నాకిచ్చిన మాటను కాపాడడం కోసం, ఈ నేరాన్ని రుజువుపరచడం కోసం ఎన్ని బాధలకు గురై ఉంటాడో నేను ఊహించుకోగలను. అతని రుణాన్ని నేను జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది యథార్థం. ఇంతకన్నా నేను చెప్పవలసిందేమీ లేదు. తీర్పు ఎల్లుండి బుధవారానికి వాయిదా వేస్తున్నాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇచ్చిన మాట కోసం ఇన్ని పరీక్షలకు నిలబడి ఇంత నరక యాతను అనుభవించిన మిమ్మల్ని క్షమించమని అడగటానికి కూడా నాకు నోరు రావడం లేదు. చంద్ర. అవునండి, అందరికీ భర్తే దైవం అంటారు, కానీ నాకు అలా కాదు.
దైవమే నా భర్త. సాక్ష్యాలు, వాద ప్రతివాదనలు, టేప్ రికార్డు ద్వారా బయటపడిన విషయాలు అన్నీ పరిశీలించిన మీదట రత్నమహల్ ఆనంద్ హంతకుడు కాదని నిరపరాధిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. ముద్దాయి రాజు ఇంకా ఎన్నో హత్యలు, దోపిడీలు చేసినట్టు రుజువైనందువల్ల ఇండియన్ పినల్ కోడ్ 302-304 సెక్షన్ల ప్రకారం వారికి మరణశిక్ష విధించడమైంది. లలిత, నేను చేసిన తప్పుకు ఇన్నాళ్ళు నువ్వెంతో మానసిక క్షోభాలు పెంచుంటు. అర్థం మాట అనుకోండి, మీరు మళ్ళీ నాకు తగ్గారు, అదే 10,000. సత్యం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు, నువ్వు నాకు పునర్జన్మ ప్రసాదించు. అవునండి, సత్యం నిజంగా మన పాలిటి దేవుడు. అమ్మా, నన్ను అనవసరంగా దేవుని చేసి మీకు దూరం చేయకండి. మనిషిగా అది మీ పని మనిషిగానే ఉండనివ్వండి. చంద్ర, ఇన్నాళ్ళు నీ దేవుడు మా ఇంట్లో ఉన్నాడు, అందువల్ల నువ్వు పడ్డ బాధలు, అనుభవించిన ఆవేదన అంతా మంచి కోసం, మంచి వాళ్ళ కోసమే కదమ్మా. సత్యం, ఇక నుంచి నువ్వు మా నౌకరివి కాదు, నా తమ్ముడివి, మాలో ఒకటివి. మా ఆనందంలోనూ, ఐశ్వర్యంలోనూ, అన్నిట్లోనూ నీకు భాగవతి. నీకేం కావాలో తీసుకో. సార్, నాకు కావలసింది తెచ్చాను, మీ చేతులతో ఇవ్వండి. సత్యం, ఏమిటిది 200? అవును సార్, మీ అభిమానం ఉన్నంత వరకు నాకు ఈ 200 2 లక్షలు.